అలాగే హిందూయిజంలో కూడా బలులని పక్కన పెట్టి వీళ్ళు స్లోగా ప్రోగ్రెస్ అవుతున్నారు, ఇంకా ప్రోగ్రెస్ అవ్వాల్సిన అవసరాలతో ఉన్నారు. ఇస్లాంలో అయితే మరే అభిమానం బక్రీద్ అనే పేరుతో కొన్ని వేల కోట్ల లక్షల పశువులను సంహరిస్తారు. కాబట్టి ఇవన్నీ దే హ్యావ్ టు మూవ్ ఫార్వర్డ్. ప్రతి మతంలో మంచి ఉంటుంది, మంచి తీసుకోవాలి. నన్ను ఆ రావు ఫిలాసఫీ తప్పు. ఇదంతా డైగ్రెషన్, ఇంతవరకు ఇంకా డైగ్రెషన్. అసలు పాయింట్ ఏంటంటే వాళ్ళ మీమాంసకుల లక్షణం చూస్తే నాకు ఆ విధంగా గుర్తొచ్చు. మీమాంసకులు ఏమంటారంటే కొన్ని ఆదిత్యుడికి మధు విద్యలో అధికారం లేదు. వైనాట్ బ్రహ్మవిద్య, వైనాట్ సత్యం జ్ఞానవంత బ్రహ్మను ఎందుకు అధికారం ఉండకూడదు అంటే నన్న రాంగ్ ఫిలాసఫీ. వాళ్ళు మీమాంసకులు అలా ఉంటారు, నన్ ఆ రావాలి. ఇప్పుడు వేదంలో ఒక పదం కూడా అప్రమాణం కాకూడదు. నేను పోనీ ఒక పదం అప్రమాణం అయితే నష్టాన్ని వచ్చింది, మిగతాదంతా ప్రమాణం కదా. నో, ఒక పదం అప్రమాణం అయితే మొత్తం దాంట్లో కాబట్టి అంతా ప్రమాణమే, 100% ప్రమాణం అవ్వాలి, లేకపోతే 100% అప్రమాణం అవుతుంది. నన్ ఆర్ ఆల్ ఫిలాసఫీ. ఎందుకంటే దీనికి వాళ్ళు వాళ్ళ మ్యాథమెటికల్ ప్రిన్సిపల్ ఫాలో అవుతారు. ఏదైనా ఒక రూల్కి డిఫీట్ చేయడానికి ఒక్క ఎక్సెప్షన్ ఉంటే చాలు అన్నారు. యూ షో వన్ ఎక్సెప్షన్, వన్ వైలేషన్ చూపిస్తే ఆ రూల్ ఫెయిల్ అయ్యింది. లైక్ ఆల్ ప్రైమ్ నెంబర్స్ ఆర్ ఆడ్ అని ఒక సెంటెన్స్ ఉంది. ప్రైమ్ నెంబర్స్ అన్ని ఆడ్ రాంగ్. వై? టూ ఈజ్ ఈవెన్. టూ ఈజ్ ఎ ప్రైమ్ నెంబర్ అండ్ ఇట్ ఈజ్ ఈవెన్. ఒక్క టూ తప్ప ప్రైమ్ నెంబర్స్ సంఖ్య అంతా ఒక థీరిస్ ఇస్తుంది. ఇట్ ఈజ్ ఇన్ఫినిట్. లైక్ నెంబర్స్ ఆర్ ఇన్ఫినిట్, ప్రైమ్ నెంబర్స్ ఆర్ ఇన్ఫినిట్. దెన్ నో స్పెసిఫిక్ ప్రాబ్లం. ఇన్ఫినిట్ ప్రైమ్ నెంబర్స్లో టూ ఒక్కటే ఈవెన్ నెంబర్, ఇంక ఏది ఈవెన్ కాదు, అన్నీ ఆడే. అటువంటి పరిస్థితిలో కూడా ప్రైమ్ నెంబర్స్ ఆర్ ఈవెన్ అని అనడానికి వీల్లేదు, ప్రైమ్ నెంబర్స్ ఆర్ ఆడ్ అనడానికి వీల్లేదు. అంటే ఒక రెండు కోడు ఇది ఒక రెండు చూపిస్తాయి. అలాంటి యాటిట్యూడ్ అని మధ్వాదీషు అసంభవం. ఇది ఒక నోట అసంభవం అయింది కాబట్టి మొత్తం అంత ఇల్లు కూడా దేవతలకు అది కాదు. అది పూర్వపక్షం. నేను చిన్న రీక్యాప్ ఇచ్చాను. ఆ పూర్వపక్షాన్ని ఆయన మరింత బలం చేసుకున్నాను. జ్యోతిషి భావాచ్య అంటే ఇంకా హేతు ఒకటి చెప్తున్నాను, మరో హేతు ఉన్నది. ఏమిటా హేతువు? జ్యోతిషి భావాత్ అనే హేతువు వలన, పంచమే కదా, పంచమే అంటే హేతుపత్వము. ఆ హేతువు వలన దేవతలకు వేదాంతము ముందు అధికారం లేదు. అది సూత్రం అవతార్య. కుతశ్చ దేవాదీనామనధికార దేవతలకు ఋషులు, ఆదిశక్తుల చేత ఋషులు తీసుకున్నారు కదా, దేవతలకు ఋషులకు ఋషి తర్పణం చేస్తారు. ఋషి జో నమః అంత తర్పణం చేస్తారు. తర్పణం చేసేప్పుడు ఇప్పుడు ఋషి కూర్చుని ఏ ఋషికి తర్పణం చేస్తారు కాబట్టి ఋషికి అధికారం ఉండదు. అలాగే ఇక్కడ కాబట్టి వీళ్ళెవరికి కూడా మీకు ఏంటి అధికారం లేదు. అంటే మానవుల కోసమే ఉద్దేశించబడినవి అని అభిప్రాయం. ఈ కారణం చేత కూడా దేవతలకు అధికారం లేదు. ఏమిటా కారణము? జ్యోతిషి భావాచ్యం జ్యోతిర్మండలం మహోరాత్రాభ్యాం బంభ్రమత్ జగదవభాసయతి. జ్యోతిర్మండలము అంటే పైకి చూస్తే అన్ని ప్రకాశించే గోళములు కనపడతాయి, ప్రకాశిస్తూ ఉంటాయి. సూర్యుడు ఎలాగో ప్రకాశిస్తాడు, చంద్రుడు కూడా ప్రకాశిస్తాడు, శుక్రుడు అన్నీ ప్రకాశిస్తూ ఉంటాడు. వేగు చుక్క అంటారు, వేగు చుక్క అంటే శుక్రుడు. అలా ప్రకాశిస్తూ ఉంటాయి గ్రహాలు అనేవి కూడా. మనం కంటికి కనపడదు, ఒక టెలిస్కోప్ ఒకటి తెలుసుకుంటే కదా, ఒక టెలిస్కోప్ ఒకటి కొనుక్కుని గ్రహాలన్నీ ఒకసారి చూసేస్తే వాటి మీద ఉన్నటువంటి భ్రమలు అనేవి పోతాయి. మనస్సు క్లియర్ అవుతుంది. గురుగ్రహం కనపడుతుంది, శనిగ్రహం కనపడుతుంది, ఇవన్నీ కనపడుతుంది. ఒకసారి చూసే చంద్రుడి మీద కొండలు కనపడుతుంది. చంద్రుడి మీద కొండలు ఉంటే మీకు మత్స్యం చూసారా, అది కొండలే, అది కొండలు పెద్ద పర్వత శ్రేణులు. మీరు మంచి టెలిస్కోప్ ఒకటి పెడుతుంటే అవన్నీ కనపడుతుంది, కొండలు కనపడుతుంది.
ఇప్పుడు ఇక్కడ నుంచి చూస్తే దూరంగా కొండలు కనపడతాయి. ఇప్పుడు ఎవరికొండ కొండలు ఉన్న చోట కనపడతాయి కదా, దూరంగా అలాగే చంద్రుడి కొండ కనపడితే మీకు ఒక మైండ్ క్లియర్ అయిపోతుంది, వెరీ క్లియర్. సో జ్యోతిర్మండలం పైన సూర్యమండలము, ఇతర జ్యోతిష్లు కూడా ఎక్కడ ఉన్నది, ద్యుస్థానం. సో ఆకాశ స్థానం ఉంటుంది, అంటే దేవలోక స్థానము ఏదైతే జ్యోతిర్మండలం ద్యుస్థానం. నాకు విగ్రహాలు విభక్తులు సమస్య కాదు, నా సమస్య లేదు చెప్తున్నా. నా సమస్య ఏంటంటే సంధి లేదు, సంధిలో విభక్తి క్లీన్గా ఉండాలి. వాక్యం తాత్పర్యం వచ్చేస్తే సరిపడదు, సంధి విభక్తి కుదరాలి కదండి. కారకము అవన్నీ కూడా సెట్ అవ్వాలి. ఇవాళ పొద్దున్న అసలు నేను టీవీ పెట్టనే పెట్టను, ఇవాళ పొద్దున్న టీవీ పెట్టాను. పెట్టేప్పటికీ ఒక ఉపనిషత్తు పాట చెప్తున్నారు ఆయన, మంచిది కదా. ఉపనిషత్ మంత్రం అక్కడ ప్రింట్ చేస్తుంది స్క్రీన్ మీద, వండర్ఫుల్. పశ్యత్ స్విహైవ అంతరాత్మం హృదయంత ప్రతిష్ఠితం అనేదో. పశ్యత్ స్విహైవ అర్థమైందండి, తకార సకార వకార ఈకారములు. పశ్యత్ స్విహైవ తెలిసిందండి, ఉంది అదే ఆయన చెప్తున్నారు. అది దానికి అర్థం చెప్తున్నా, పశ్యతి పశ్యతి అంటే ఇప్పుడు తెలుగులో రాసినప్పుడు ఎలా రాస్తారు, తీ రాసి కింద సావర్తించి పక్కన వావర్తిస్తారు. తెలుగులో ఉంది అక్కడ శ్లోకం. సంస్కృతంలో అయితే మీకు తీ కనపడదు, సంస్కృతంలో తీ కనపడదు, తకాలం చిన్న బొమ్మే కనపడుతుంది, సా ఉంటుంది పక్కన వా ఉంటుంది. తెలుగులో ఎలా కనుక తీ ఉంటుంది, ముందు తీ రాసేస్తారు, అడుగున సా అడుగున వాయిస్తారు. ఆ సకారమొత్తు ఒకారమొత్తు ఆయన దాన్ని అది ఏంటో అర్థం కాలేదండి. పశ్యతి ఇహ ఇవా అని అది బాగానే చెప్పారు ఆయన అని చెప్తారు. ఆయన ముఖం చేసి చూశాను, కొంచెం డౌట్ఫుల్గా పశ్యతి ఇహ చూస్తున్నాడు, ఆ పరమాత్మను చూస్తున్నాడు అని గంభీరంగా చెప్పాడు. పశ్యతి అంటే చూడలేదా, కొన్ని పశ్యా అన్న పశ్యతి అన్న కూడా పశ్యా అన్న కూడా చూడమేనా. పా అంటే డౌట్ వస్తుంది తప్ప పశ్యా అంటే నాకు వెళ్ళ కొంచెం వికారం వచ్చినప్పుడు నేను కూర్చులో కింద పడిపోయినట్టు అదైతే ఆయన పశ్యతి అన్నాడు. అప్పుడు నాకు అనిపించింది సంస్కృతం సంధి విభక్తి జ్ఞానం లేకుండా ముందు ముందు సంధి విభక్తి యనాదేశ సంధి అసమంధ సంధి తెలుగులో చదువుకున్నాం కదా. విభక్తి ప్రథమావిభక్తి ద్వితీయాలు సప్తమే విభక్తి అలాగే పశ్యత్సు అను విభక్తి జ్ఞానము సంధి జ్ఞానము ఈ రెండు లేకుండా వేదమంత్రాలకి వ్యాఖ్యానం చేయాల్సిన అవసరం వచ్చింది చేసి మనం ఉన్నాం కదా, ఏదైనా చేసింది ఏదో అలా. సో నాకు ఛానస్సు ఏంటంటే అది కుదరాలి, ఆ వాక్యం విభక్తిను సంధి అని కుదరాలి. దానికి ఎదురు అక్కడ వస్తే ప్రభుత్వం పడతాం యోగేశ బాబా చేతి బాబా సత్వం చాలా చిత్రమైన విచారం, ఆశ్చర్యకరమైన విచారం. సో ఈ జ్యోతిర్మండలం కలదు పైన చూడండి, జ్యోతిర్మండలం ఈ జ్యోతిర్మండలము దాని స్థానం ఏమిటి, ద్విలోకమే స్థానముగా కలిగిన జ్యోతిర్మండలం అది తిరుగుతూ ఉంటుంది. ఈ జ్యోతిర్మండలం అంటే అన్ని జ్యోతిష్లు కూడా తిరుగుతూ ఉంటాయి. ఇప్పుడు భూమండలం తిరుగుతూ ఉంటుంది, చంద్రమండలం తిరుగుతూ ఉంటుంది ఏమంటే. కాబట్టి అక్కడ పైన ఉన్నటువంటి గ్రహములు నక్షత్రములు కూడా సంచారం చేస్తూ ఉంటాయి, ఏది స్థిరంగా ఉండదు, తిరుగుతూ ఉంటాయి. బంభ్రమతు, బంభ్రమతో అంటే భ్రమతు అంటే తిరగడం, బంభ్రమతో అంటే అదే పనిగా తిరుగుతూ ఉంటాయి. పునః పునః భ్రమతి ఇది బంభ్రమీతి అవుతుంది. కానీ శత్రంతంలో బంభ్రమత్ నపూసకమైన శబ్దము పునః పునః తిరుగుతూ ఉన్నటువంటి ఈ జ్యోతిర్మండలము మనకు కనబడుతుంది. ఆ తిరగడం వల్లనే మనకి రాత్రి మొదలు వస్తున్నాయి. హోరాత్రాభ్యాం జగత్ అవభాసయతి బంభ్రమత్ తిరుగుతున్నదై ఆ జ్యోతిర్మండలము. అహోరాత్రముకి పదార్థం వేసుకోవాలి, బంభ్రమతి ముందు తెలుసుకోవాలి. అహోరాత్రముల చేత జగత్తుని ప్రకాశింపజేస్తోంది
అదే ఒక వ్యాఖ్యానం. లేకపోతే అహోరాత్రాభ్యాం బంధనం, అది తిరుగుతోంది అంటే ఎలా తిరుగుతోంది, పొగలు రాత్రి వచ్చినట్లుగా తిరుగుతుంది, అహోరాత్ర రూపముగా తిరుగుతుంది. గా అంటే తృతీయ వస్తుంది, యుద్ధం పొందక్షణే తృతీయ. కాబట్టి ఆ రకంగా తిరుగుతుంది జ్యోతిర్మండలం తిరగడం మూలంగానే ఒక్కటే అనేక జ్యోతిష్యులు అవన్నీ తిరుగుతున్న కారణంగా మనకి రాత్రి మొదలు ఏర్పడుతున్నాయి, ఈ జగత్తంతా కూడా ప్రకాశిస్తూ ఉన్నది. ఓకే, మంచిదేంటి పేరుటి తస్మిన్ ఆదిత్యాదయో దేవతావచనా శబ్ద ప్రయుజ్యంతే. ఆ జ్యోతిర్మండలం కేసు చూసి ఋషులు శబ్దాలను ప్రయోగిస్తున్నారు. ఆదిత్య అగ్ని, అగ్ని అను వాయు, వాయువు కూడా చంద్రమా, శుక్ర, రాహు, బృహస్పతి ఇలాగ శని అని శబ్దాలను ప్రయోగిస్తున్నారు. ఈ శబ్దములు ఎటువంటి శబ్దములు, దేవతలను బోధించే శబ్దాలను జ్యోతిర్మండలం కేసి చూసి బోధిస్తున్నారు, ప్రయోగిస్తున్నారు. ఇప్పుడు మా చిన్నప్పుడు మేము ఒక ఇంట్లో వ్రతం చూసేవాళ్ళం. ఏమిటి ఆ వ్రతం అంటే, సూర్యుడిని చూస్తే కానీ భోజనం వంటే పోతుంది. ఇలాంటి రోజు సూర్యుడు కనపడ్డు, మేఘావృతమై ఉన్న రోజు సూర్యుడు కనపడ్డు, వంటే పోతుంది. ఇంట్లో వాళ్ళందరూ భోజనం, భర్త భోజనం చేస్తారు, పిల్లలు భోజనం చేస్తారు, ఇంటికి వచ్చిన పది మనుషులు భోజనం చేసేస్తారు, ముష్టి వాళ్ళు వస్తారు వాళ్ళు కూడా భోజనం చేసేస్తారు, అమ్మగారు కూడా భోజనం చేస్తారు. ఎందుకంటే మేఘం సూర్యనారాయణుడి కనపడదు, ఇలా సూర్యుడు కనపడతాడు. కనపడితే పిల్లలు అనేక వస్తాడు, ఇంట్లో విధులు అవ్వకుంటున్నాడు, అమ్మా సూర్యుడు వచ్చాడు, అమ్మా సూర్యుడు వచ్చాడు. అప్పుడు ఆవిడ గంగారంలో గంగారంలో బయట వచ్చి ఆ సూర్యుడు చూసి సూర్యనారాయణ లడ పెట్టుకుని వెళ్ళిపోతుంది. సో ఆ నారాయణ శబ్దాన్ని, సూర్య శబ్దాన్ని, ఆదిత్య శబ్దము, అలాగే చంద్ర శబ్దము, ఈ శబ్దములన్నీ కూడా ఎటువంటి శబ్దములు, దేవతావచన అంటే దేవతాహ పదంతి ఇది దేవతావచన, దేవతలను చెప్పేటువంటి శబ్దములను జ్యోతిర్మండలం చేసి చూసి ప్రయోగిస్తూ ఉన్నాము. ఋషులు ప్రయోగిస్తారు, భక్తులు కూడా అలా ప్రయోగిస్తున్నారు. ఎందుకు అలా ప్రయోగిస్తున్నారండి, లోక ప్రసిద్ధే వాక్యశేష ప్రసిద్ధేశ్చ, లోక ప్రసిద్ధి ఉంది, లోకంలో అలా ప్రసిద్ధి ఉన్నది. సూర్య భగవానుడు, సూర్యనారాయణుడు, చంద్రదేవత అందు అండాలు పెట్టడం, వ్రతం చేయడం ఇలాంటి ప్రసిద్ధి ఉంది. అంతేకాదు వాక్యశేష ప్రసిద్ధి కూడా. వాక్యశేషము అంటే మధురిత్య మీరు తీసినట్లయితే చాంద్రోన్యంలో కొంచెం ముందుకు వెళ్తే మధురిత్య మీద చాంద్రోన్య పుస్తకాలు ఉంటాయి. కొంచెం ముందుకు వెళ్ళి చూస్తే అక్కడ ఏముందంటే ఆదిత్య పురస్తాదేత పశ్చాదస్తవేత అని ఉంది వాక్యశేషం. ఆదిత్యుని యొక్క ఆదిత్యో దేవ మధు అని చెప్పి 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 ఈ ఆదిత్యుడు తూర్పు నుంచి పైకి వస్తున్నాడు, పశ్చిమం వైపు అస్తమిస్తున్నాడు అని వర్ణన ఉంది. కాబట్టి అక్కడ కూడా వేదమంత్రం కూడా ఏం చెప్తోంది, ఆదిత్య అనే దేవతావచనమును జ్యోతిర్మండలంలో ఉండే ఒక గోళకానికి నిర్దేశిస్తుంది. వేదమంత్రాలు అలా చెప్తున్నాయి, లోపల ప్రసిద్ధి కూడా ఆ విధంగానే ఉన్నది. సో అయితే ఏమిటంటారైతే ఏమిటి పటానికి కాకుండా పడింది లేదు, అది ఏమిటో నేను తెలిస్తే నీ మీరు ఫాలో అఫ్ ది చేయమైపోయి మీరు చూడటం తర్వాత ఏమంటారు, జ్యోతిర్మండలస్యాదయాదిగ్రహేణ చేతనతయా అర్థిత్వాదినా యోగ అవగంతు శక్యతే. మృదాదివత్ చేతనత్వావగమాన్. ఇప్పుడు మీరు జ్యోతిర్మండలం తీసుకోండి, ఏదైనా ఒక మండలం, మండలం అంటే గోళం, ఒక గోళం తీసుకోండి. ఆ గోళాన్ని మీరు పరిశీలిస్తే అది అచేతనం అని తెలుస్తూ ఉంటుంది, జడం అని. ఇలాగా మీరు నేల చూడండి, నేల గుర్తు, నేల, రాయి, నీళ్లు ఇవన్నీ అచేతనముగా జడముగా. అలాగే చంద్రుడు ఏమిటి మీరు పరిశీలిస్తే మీకు ఏమవసరం అవుతుంది, జడము. సూర్యుడు మండే గోళము, నిప్పు కింద నిప్పు ఉన్నది మనకి, నిప్పు జడమా చేతనమా, జడము. అలాగే సూర్యుడు మండలం కూడా జడము అని మనకు తెలుస్తూ స్పష్టంగా తెలుస్తూ ఉంటుంది. సో జ్యోతిర్మండలము ఈ విధముగా వృత్తి మొదలైన వాటి వల్ల అచేతనంలో తెలుస్తూ ఉండగా
ఆ జ్యోతిర్మండలానికి ఒక సంబంధం పెట్టడం, యోగ సంబంధం. దేంతో పెడతావు? హృదయము అంటే సూర్యుని యొక్క హృదయము. జడమైన దానికి హృదయం ఎందుకు ఉంటుంది? చంద్రుడికి హృదయము, చంద్రుడి దేవత, ఆ దేవతకు హృదయము ఉంటుందా? జడం కదా అది, పరోక్షం, పరోక్ష సూత్రం చూస్తూ ఉన్నాం. కాబట్టి హృదయంతో సంబంధం పెట్టడము, అయితే హృదయాదిన హృదయము చంద్రుడు మొదలైన వాటితో సంబంధం పెడతాము. విగ్రహం అంటే రూపం, ఆయన ఎలా నిలబడతాడు, పడుమని పెట్టుకుంటాడు, కిరీటం పెట్టుకుంటాడు, చంద్రుడికేమో మకర కుండలా పెట్టుకుంటాడు. ఎవడు? సూర్యుడు. ఏడే సూర్యుడు పెట్టుకుంటాడా? ఏ చూడు, విగ్రహం ఏమైనా ఉందా అక్కడ? విగ్రహ సంబంధం ఉందా? చంద్రుడేమో అలంకారం చేసుకుంటాడు, తాటితో కలిసి డ్యాన్స్ చేస్తాడు. ఏ ఏం డ్యాన్స్ చేస్తాడు చూడండి, చంద్రుడు ఒకసారి చూడండి, ఫోటో తెలుసుకో పెట్టుకోండి. ఏం కాకుండా కొండలో పోయినా చేతన విగ్రహం ఎక్కడ ఉంటుంది? తర్వాత చేతనులు కనుక అర్థిత్వాన్ని, ఇప్పుడు చంద్రుడు ఉన్నాడండి, ఆయనకు మోక్షం కావాలి అని కోరిక ఉంటారు. కోరిక పుడితే ఏం చేయాలి? మోక్షం కోసం అంటే బ్రహ్మ విద్యని అభ్యసించాలి. అయితే నేను అభ్యసిస్తాను. ఏది నువ్వు తెలుసుకోకుండా చూపు చంద్రుడు చేసి విగ్రహమే లేనప్పుడు విగ్రహమే కుదరదు. విగ్రహం రూపం, ఆ రూపంలో చేతనత్వం లేదు. ఏది చేతనత్వం లేకపోతే కోరిక ఉండదు, మోక్షం కామనం ఉండదు, మరో కామనం ఉండదు. కాబట్టి చైతన్యంతో కానీ అర్థిత్వంతో కానీ మోక్షాన్ని బ్రహ్మ విద్యకి అధికారి ఎవరు? మోక్షము కోరుకోడు బ్రహ్మ విద్యకి అధికారి. నాకు మోక్షం కావాలి అనేది కోరిక, ఆకాంక్ష. ఆకాంక్ష చంద్రుడికి ఉంటుందా, సూర్యుడికి ఉంటుందా? ఉండడానికి అవకాశం లేదు. ఎందుకని? జడము. కాబట్టి అగ్ని, వాయువు, ఆదిత్య, పర్జన్య, ఇంద్ర అంటే పర్జన్య, నాకనిపిస్తున్నాను జడము కదా. కాబట్టి ఈ దేవతావచనములన్నీ కూడా జడమైన గోళకములను తత్వములను చెప్తూ ఉంటే ఆ దేవతావచనములు ఓ దేవతను అక్కడ పెట్టి ఆ దేవతకు కోరిక పుట్టింది, వేదాంతం చదువుకోవాలనుకుంది, కాబట్టి వేదాంతం చదువుకుంది పడదు కానీ ఆల్ దిస్ ఈజ్ నాట్ యాక్సెప్టబుల్ అని జైనుల యొక్క సిద్ధాంతం. జైనులు దేవతలకు విగ్రహాన్ని ఒప్పుకోలేదు. విగ్రహాన్ని ఒప్పని వాళ్ళలో మొట్టమొదటి వాడు జైనులే. ఈ తరువాతి కాలంలో బ్రహ్మ సమాజం వీళ్ళు వాళ్ళు వచ్చి విగ్రహం లేదన్నారు కదా, వీళ్ళందరూ జైనుడికి సెల్యూట్ చేయాల్సి ఉంది. ఆయన ఎలా ఉంటుంది? ఏదైనా మీరు పైకి చూసి సూర్యుడు చంద్రుడు ఇవన్నీ దేవతావచనము అంటే దేవతలను బోధించే శబ్దంలో చేత బోధించబడినప్పటికీ అక్కడ ఒక చైతన్యం కలిగిన ఒక విగ్రహం ఏమీ లేదు. సరిగ్గా అదే ప్రిన్సిపల్ మీ ముందున్న అగ్ని కూడా మీరు పెట్టుకోవచ్చు. ఏదైనా అగ్ని ఆదయ వ్యాఖ్య, అగ్ని కూడా అదే ప్రిన్సిపల్ పెట్టుకోవచ్చు. ఎందుకంటే అగ్ని జడము, ఆపహ జడము, గంగానది అంటే జడమది. జడమైన గంగానదికి ఒక విగ్రహం, ఆ దేవతకి ఒక కోరిక, ఆ కోరిక తీర్చుకోవడం కోసం బ్రహ్మలోకానికి వెళ్ళడం ఇదంతా కూడా స్వీకార్యము అవ్వదు. ఏదైనా అగ్ని ఆదయ వ్యాఖ్య అంటే మరి సేమ్ రూల్ అప్లైస్ టు అగ్ని ఎట్సెట్రా. ఓకే, దీని మీద ఒక ఆశంక అంటే పూర్వపక్షానికి అడ్డొస్తున్నాం. ఏమంటే ఇలా మాట్లాడుతున్నారు అని అడ్డొస్తున్నాడు. అది సరేనా అని చెప్పింది, బాగానే ఉంది. మంత్రార్థవాదేతిహాస పురాణ లోకేభ్య దేవాదీనాం విగ్రహవత్వాత్, విగ్రహవత్వాది నేను ఇందాక పశ్యత్ శ్రీహారణ జైపోను కదా, అవగమాద్ అయం దోష. అంటే ఆయన అభిప్రాయం ఏంటంటే దేవుని మహర్షి యొక్క అభిప్రాయం జ్యోతిషి భావాచ్య, నువ్వు దేవతలకేమో వేదాంతం ముందు అధికారం ఉందంటావు. వేదాంతం అధికారం ఉంటే శ్రవణం మననం చేయాలి, ధ్యానం చేయాలి. చేయాలంటే విగ్రహం ఉండాలి. విగ్రహం అయితే ధ్యానం ఎలా చేస్తానండి? ఒక పరిచ్ఛన్నమైన విగ్రహం ఉండాలి, అడిగితే స్టార్టింగ్ పాయింట్. అది లేకుండా శ్రవణం లేదు, మననం లేదు, ధ్యానం లేదు, విగ్రహం ఉండాలి. కానీ దేవతలకు విగ్రహం లేదు, విగ్రహం లేదు కాబట్టి వాళ్ళకి వేదాంతం ముందు అధికారం లేదు. అదే లాంటి విగ్రహం లేకపోవడం ఉంటాయా అని
మేము ప్రశ్న వేస్తే ఒకే ఏ దేవత చెప్పు, ఆదిత్యుడు, చంద్రుడు, చూపైదు ఆదిత్యుడు, నీకు విగ్రహం ఉందా, చంద్రుడు విగ్రహం ఉందా, లేదు అగ్ని చూడు, కిందకి చూడు, నీకు ఒంటిలోకి వెళ్ళి చూడు, విగ్రహం ఉందా అగ్నికి, వాయువుకి విగ్రహం ఉందా, జడముగా భాషించట్లేదా, స్పష్టంగా తెలుసుకుంటే వాళ్ళకు ఒక విగ్రహం ఉందని, ఆ విగ్రహానికి ఒక హృదయం ఉందని, ఆ హృదయంలో ఒక కోరిక ఉందని, ఇవన్నీ ఈ యోగము, ఇవన్నీ సంబంధాలు ఎలా పెడతా ఉంది అని ఒక దాని మీద సిద్ధాంతి అంటాడు. ఏమని ఇలా మాట్లాడుతున్నాడు, మీరు మంత్రాలు చూసుకోండి. సో మంత్రాల్లో ఏముంది, ఆదిత్యే నరసమానం వేషజన్మము కుమర్త్యంచాలి, సూర్యదేవుడు మంత్రంలో ఏముంది, హిరణ్యజేన సవితార్థేనా దేవో యాతి భువన విపశ్యము. ఈ దేవుడు ఆదిత్యదేవుడు రథం మీద పోతున్నాడు, రథం అంటే కిరణములు, కిరణములతో పోతున్నాడు, ఈ సకల భూమండలాన్ని కూడా చూస్తున్నాడు అని ఉంది. అంటే మరి ఆయన చేతనంలో ఉండాలా మంత్రం ఆలోచించడం, చేతనంలో అయితే ఓ దేహం కూడా ఉంటుంది, దేహం లేని చేతనం ఎక్కడ చూపించినప్పుడు శూన్యంలో చేతనం కనబడుతుందని, చైతన్యం ఉండాలంటే దేహము ఇంద్రియంలో మేము ఉండాలి మంత్రం. ఇక అర్థవాదం చూసుకో, అర్థవాదం ఏమంటుందంటే వజ్రహస్త పురందర ఇంద్రుడు గురించి, ఇంద్రుడు వజ్రం చేరుకోబడుతుంది, త్రిపురాసురులను సంహరించినాడు, వృత్రాసురుడు అడ్డొస్తే సంహరించాడు అని ఉంటుంది అర్థవాదం. దాంట్లో మన దేవతకి విగ్రహం ఉంటుందా లేదా అర్థవాదం. తర్వాత ఇతిహాసం చూసుకో, ఇతిహాసం అంటే రామాయణం భాగవతం. ఇతిహాసం చూసుకుంటే అక్కడ ఇంద్రుదేవుడి యొక్క అనుగ్రహం చేత ఈ కర్ణుడు పుట్టాడు. ఇంద్రుడు వృద్ధ బ్రాహ్మణ రూపంలో వచ్చి ఆ శక్తిని తీసుకుని కర్ణుడి దగ్గర నుంచి ఇంద్రదేవుడి అనుగ్రహం చేత అర్జునుడు పుట్టాడు, సూర్యదేవుడి అనుగ్రహం చేత కర్ణుడు పుట్టాడు. ఇంద్రుడే వచ్చి శక్తిని పట్టుకుని మళ్ళీ తన స్వంత రూపంతో వెళ్ళిపోతున్నాడు అని ఉంటుంది, అలా ఉంటుంది భారతం ఇతిహాసం. రామాయణంలో కూడా అలా ఉంటాయి, గంగాదేవి స్వర్గలోకం ఇక్కడికి వచ్చింది అని ఉంటుంది, గంగాదేవి దేవి ఓ దేవత. కాబట్టి ఇతిహాసాలు చూసినా కూడా దేవతలకి విగ్రహం ఉన్నట్టుగా మనకు తెలుసుకోండి. ఇక పురాణం చూసుకుంటే ఆయనకి తెలియదు ఏముందండి, మంత్రంలో అర్థవాదము ఇతిహాసంలోనే మీకు విగ్రహం భాషిస్తూ ఉంటే, పురాణంలో విగ్రహం భాషించడంలో ఆశ్చర్యమైనది. ఇక లోకం చూడండి, లోకం లోకంలో విగ్రహాలు పెట్టి చూపిస్తున్నారా లేదా, వీటన్నిటిని బట్టి మాకేం తెలుస్తుందంటే దేవతలకు విగ్రహవత్వము కలదు, విగ్రహవత్వము స్పష్టమవుతుంది అవగాహన, దేవతలకు విగ్రహము కలదని తెలుసుకోండి. ఆదిశక్తుని చేత విగ్రహం అంటూ ఉంటే హృదయం ఉంటుంది, కామన కోరిక ఉంటుంది, కాబట్టి శాస్త్రాన్ని అధ్యయనం చేయడానికి యోగ్యత కూడా ఉంటుంది, ఆ విధంగా మాకు అర్థమవుతుంది. కాబట్టి మీరు చెప్పినటువంటి దోషము అయమ దోష, ఏమిటి దోషము, దేవతలకు విగ్రహమే లేదు కనుక వేదాంతాన్ని అధ్యయనం చేయడం ప్రసక్తి ఉండదు అనే అబ్జెక్షన్ మీరు ఏదైతే రేస్ చేశారో అది అంగీకారము కాదు అని సిద్ధాంతి అడ్డుపడ్డాడు. అడ్డుపడితే నేర్చుచ్యతే పూర్వపక్షం అంటున్నాడు నో నథింగ్ డూయింగ్ అని కొట్టుకాలుస్తున్నాడు సిద్ధాంతి, బలం చేస్తున్నారు పూర్వపక్ష. స్వతంత్రం ప్రమాణమస్తి, ఫైనల్గా మీ మొత్తం ఆర్గ్యుమెంట్ ఒప్పుకోండి, ఫైనల్గా దేవతలకు విగ్రహం ఉంటుంది, దేవతలకు వేదాంతం ఉంటుంది, అధికారం ఉంటుంది, ఇది సిద్ధాంతమే. కానీ ఆ ప్రాసెస్లో చెప్పిన మాటలు మాత్రం ఉద్యాలండి మాటలు చేసినా. ఇప్పుడు లోకమును బట్టి దేవతలకు విగ్రహం ఉన్నది అని చెప్పాక లోకం మంత్రమో అర్థవాదము ఇతిహాసమో ప్రాణము లోకము దీని అంటాడు. లోకం నుంచి నదుకు వస్తున్నాడు, లోకం అనేది ఏదీ లేదు, లోకం అనేది ఏదీ లేదు. ఇప్పుడు మీకు ఆర్గ్యుమెంట్స్ ఎలా ఉంటాయంటే బీజేపీకి మ్యాండేట్ ఉంది అన్నారు మీరు, అంటే వాళ్ళు ఏమన్నారు చూసిన బీజేపీకి మ్యాండేట్ లేదన్నారు ఒకళ్ళు వచ్చి, అదేవిధంగా మ్యాండేట్ ఉండేదిగా అంటే ఎక్కడి నుంచి ఉండే వాళ్ళకి 69% ఓట్లు వచ్చాయి, 31% ఓట్లు వాళ్ళకి వ్యతిరేకమే, కాబట్టి మ్యాండేట్ లేదు అన్నారు. కాబట్టి లోకాన్ని బట్టి మీరు ఏదైనా నిర్ధారణ చేయగలుగుతారా,
లోకం అనేది దేనికి ప్రమాణము కాదు, స్వతంత్ర ప్రమాణము కాదు. ఇంకో విధంగా నిర్ధారితమైన దానిని మీరు లోకంలో దర్శించవచ్చు, లేదా ఇంకో చోట నిర్ధారితమైన విషయాన్ని అయా లోకం కూడా మేము నిర్ధారించిన దాన్నే సపోర్ట్ చేస్తుంది అని మీరు చెప్పచ్చు. కానీ స్వతంత్రంగా లోకం ఇలా ఉంటుంది కనుక ఇది సత్యము అని చెప్పే మాటే లేదు. అసలు ఎంతమంది మనిషి జీవితంలో లోకం గురించి బతుకుతాడు, సత్యం గురించి బతుకుతాడు, లోకం గురించి బతుకుతాడు. నాకు ఈ సాకర్ ప్లేయర్స్ అంటే చాలా ఇష్టం, ఎందుకంటే ఒక ఆస్పెక్ట్ చాలా ఇష్టం, ఎందుకంటే వాళ్ళు హెయిర్ స్టైల్ లోకంతో సంబంధం లేకుండా పెట్టారు. అందరూ ట్రాఫిక్లు పెట్టుకుంటారా, చక్కగా వెనక పెట్టి ఇంతే ఉంది, కొంచెం ముందుకు జరిగింది, అదే ఒక్క విషయం వెనక్కి జరిగితే వైశిష్ట్యం మన బ్రాహ్మణుడు అయిపోయింది. అది ఇలా కొంచెం ముందుకు వచ్చింది, పూర్తిగా ముందుకు రాలేదు, ఇలాగా కట్ చేసాడు. అదే అడ్డు ఇంకా దాన్ని మరి షార్ట్ చేయలేదు, లాంగ్ అన్నట్టు లాంగ్ అట్టుకుంటే పిలకలా వస్తుంది కదా, దాన్ని జాగ్రత్తగా పిలకలా తీసి ఒక రబ్బర్ బ్యాండ్ వేసి ముడేసుకుంటాడు పిలకే. ఇక ఇంకో అంటున్నాడు అతను ఏం లేదంటే, అంటే మీరు కూడా గమనించుంటారేమో అని చెప్తున్నాను, ఈజ్ అన్ అర్జెంటీనియన్ ప్లేయర్, పిలకండి. మన దగ్గర పిలక కొంచెం ఒంటరిగా పెట్టుకుంటాం, ఎందుకు ఒంటరిగా పెట్టుకుంటే ఇక్కడ వంటకాలు వచ్చేస్తుంది, అక్కడ పిలక ఉండదు, పిలక లేకుండా ఉండకూడదు. ఉపేరస్వామి గారిని నేను వేద అధ్యయనం చేసి ఆయన ఆయన పిల్లలకి మాత్రమే ఉంది, ఒంటరిగా ఉంది అక్కడే వెళ్ళి అడ్డు పెట్టుకుని వాటికే మీరు చేసుకుంటారు వంకర పిలక. ఎందుకంటే సెంట్రల్ ప్లేస్ అంతా బాగా నిన్న అక్కడ కరెక్ట్గా అందండి సెంట్రల్ ప్లేస్ అంతా పట్టుతారు, కాబట్టి పక్కన పెన్ను పెట్టుకుని ముడి వేసి చక్కగా గోలు పడడానికి సహకరించారు. కాబట్టి వాళ్ళు ఎందుకంటే వాళ్ళు వాళ్ళ ఏమో భయపడిపోతారు, ఏమో గెలబెట్టుకుంటే ఉండేవాళ్ళు ఎలా ఉంటుంటారు, ట్రాఫిక్ లేకపోతే అలాగా వాళ్ళు కూడా ఎలా ఉంటారు. లోకాన్ని ఖాతరు చేసిన వాడు ఎప్పుడూ జీవితంలో పైకి రాలేదు. మనం లోకాన్ని ఎందుకు ఖాతరు చేస్తామండి అంటే దీర్ ఇస్ ఎ వాల్యూ కాల్డ్ రెస్పెక్టబిలిటీ, మీరు రెస్పెక్టబుల్గా ఉండాలి. ఇప్పుడు మీరు ఇద్దరు మఠానికి వెళ్ళారనుకోండి, శంకర మఠానికి వెళ్ళారు, పంచీక స్వామి కానీ లేకపోతే శృంగేరి స్వామి కానీ మఠానికి వెళ్ళారనుకోండి, మీరు మొట్టమొదటి ఏం చేస్తారు, వెళ్ళినప్పుడు పంచికట్టుకుంటారు, అక్కడికి వెళ్ళగానే చొక్కా ఉప్పేసి కండుగా వేసుకుంటారు. ఎందుకని, ఎందుకని అదంతా భక్తే, భక్తి సరే భక్తి కాదు, యూ వాంట్ టు ఫీల్ రెస్పెక్టబుల్, అక్కడికి వెళ్తే రెస్పెక్టబుల్గా ఉండాలి. అక్కడికి వెళ్ళి మీరు చొక్కా వేసుకుంటే యూఆర్ నాట్ మ్యాన్ అవుట్, అందరూ మీరు చేసి చూస్తారు. నేను ఒకసారి వెళ్ళాను చొక్కా ఉంది నాకు, నేను మామూలుగా చొక్కా కొనుక్కున్నాను. ఆ తర్వాత ఎవరో చెప్పారు స్వామీజీ చొక్కా ఉపయోగాలని, అంటే నేను నన్ను ఇన్వైట్ చేస్తే వచ్చానయా, ఇప్పుడు ఈ స్టేజ్ మీద కూర్చుని చొక్కా ఉంటుందంటే నాకు ఇబ్బంది అవుతుంది అండ్ అందుకో ఐఎమ్ నాట్ షూర్ వై వెదర్ ఐ షుడ్ డూ దాట్, అంటే ఇంకొకటి వచ్చి మీకు అప్లై కాదు మీకు కూర్చొని, సరే నేను చొక్కా విప్పలేదు అలాగే కూర్చుని ఉంటాను. అప్పుడు అందరూ నాకేసి కొర కొర కొట్టుకుని హీజ్ అన్ అవుట్ క్యాస్ట్ అనుకుంటే చూశాను, ఐ ఫెల్ట్ వెరీ ఎంబరాసింగ్. ఎనీవే నా ఫీస్ నేను చెప్పేసి వెంటనే పర్మిషన్ తీసుకుని వచ్చేసాను, ఎందుకంటే నా స్టేజ్ మీద కూర్చోడం ఇష్టం లేదు. ఎందుకంటే చొక్కా వేసుకున్న వాడిని నేను ఒక్కనే, అయోగ్యుణ్ణి చొక్కా వేసుకున్న అయోగ్యుణ్ణి నేను ఒక్కనే. దిస్ ఈజ్ వాట్ ఈస్ కాల్డ్ రెస్పెక్టబిలిటీ, యూ వాంట్ బి రెస్పెక్టబుల్ ఇన్ దిస్ సొసైటీ. సో మన హృదయం మన అంతరాత్మను కూడా మనం పీక నొక్కేసి రెస్పెక్టబుల్గా ఉండడానికి ప్రయత్నం చేస్తాం, అవునా కాదా? నేను కరెక్టే కదా, దిస్ ఈజ్ వాట్ ఈస్ కాల్డ్ రెస్పెక్టబిలిటీ. మన ఇండియన్స్కి ఎక్కువ దీన్ని హైపోక్రసీ అని కూడా అంటారు, ఇండియన్స్కి ఎక్కువ. ఈ వెస్ట్రన్ సొసైటీలో దే డోంట్ ట్రై టు బి రెస్పెక్టబుల్, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఉంటారు, దే డోంట్ ట్రై టు బి రెస్పెక్టబుల్. అమ్మాయి జుట్టంతా ఇలా విరగొసుకుని వస్తుంది, కొత్త విరగోసేసుకుని ఇలా ముఖం మీద పడిపోతూ ఉండగా వచ్చి కొంచెం పక్కకి జపించి స్వామి అవ్వాలి వాళ్ళు అక్కడ అలాగే ఉంటారు. సార్ వాట్ ఆర్ యూ డూయింగ్ అంటే ఇప్పుడు ఆత్మబోధతో ఉంటున్నాను.
కాబట్టి యువర్ టెలింగ్ యూ బీ సర్ప్రైజ్. ఎందుకంటే కష్టపడి చదువుతారు, సంతోషంగా చదువుతారు, ఎవరు ట్రై టు బి రెస్పెక్ట్ నిజంగా చాలా చిత్రంగా ఉంటారు కావాలి. సో దట్స్ వై రెస్పెక్టబిలిటీ అన్నది ఇట్స్ వన్ ఆస్పెక్ట్ ఆఫ్ హైపోక్రసీ. ఆ హైపోక్రసీని మనం ప్రాక్టీస్ చేస్తూ ఉంటాం. ఏమైనా టాపింగ్ సార్ నాన్ సెన్స్, అది ఒకే ఇంపార్టెంట్ విషయం. కాబట్టి అసలు లోకం అనేది స్వతంత్ర ప్రమాణం కాదన్నాను. లోకాన్ని బట్టి మేము ఏది నిర్ధారణ చేయమంటే చూడండి, నహితావత లోకోనామ కించిత్ స్వతంత్రం ప్రమాణమస్తి. లోకంలో ప్రమాణం ఏం లేదు, ముందు అది తీసి పక్కన పెట్టుకోవాలి. లోకంలో అందరూ దేవతలకు విగ్రహాలు పెట్టేసి పూజలు చేస్తున్నారు కాబట్టి ఇప్పుడు లోకంలో ఏం చేస్తారంటే రాగి చెట్టుకి వేప చెట్టుకి పెళ్లి చేస్తున్నాం. అది ఏమిటంటే అది ఎలాగే ఎక్కడ విధి ఏమి ఉండదు, ఏ శాస్త్రంలోనూ విధి ఉండదు. ఎవడో ఒకళ్ళు మొదలు పెట్టారు. అండ్ దేర్ఫోర్ ఇట్ కంటిన్యూస్. సో లైక్ దాట్. కాబట్టి దేర్ ఇస్ నో సచ్ థింగ్. అక్కడ వెస్ట్ గోదావరిలో చిలకకి దేవాలయం కట్టారు ఒక ఆయన. చిలకకి దాంట్లో విగ్రహం చిలక ఉంటుంది. చిలకకి దేవాలయం ఎందుకు ఉంటే రాముడికి ప్రతీక చిలక, రామ చిలక. అది మామూలు చిలక కాదు, రామ చిలక. కాబట్టి దానికి దేవాలయం. రాముడికి కట్టచ్చు కదా, వై రామ చిలక. రాముడికి ఆల్రెడీ ఉన్నాయి కాబట్టి కొత్తలో కొంత వింతో ఉంటుంది, కొత్త కొంతగా ఉండాలి. కాబట్టి లోకం అనేది ఏ దేనికి ప్రమాణం కాదు. ప్రత్యక్షాలుభ్య ఏమహి అవిచారిత విశేషేభ్య ప్రమాణేభ్య ప్రసిద్ధ్యన్నర్థ లోకా ప్రసిద్ధ్యతి. లోక ప్రసిద్ధి అనేది ఒకటి ఉన్నది కదా, లోక ప్రసిద్ధి అనేది ఉందా లేదా? అంటే లోక ప్రసిద్ధి అన్నది లోకం నుంచి వచ్చిన ప్రసిద్ధి కాదు. అది ఎక్కడి నుంచి వచ్చిందంటే ప్రత్యక్షాది ప్రమాణము నుంచే వస్తుంది. ఇప్పుడు లోకంలో అందరూ దీన్ని అగ్నిపర్వతము అని అనుకుంటారు. అందు లోకంలో ఆ ఊళ్ళో వాళ్ళందరికీ అది అగ్నిపర్వతము అని ప్రసిద్ధి ఉంటుంది. ఆ ప్రసిద్ధి ఎక్కడి నుంచి వచ్చింది? ఆ ఊళ్ళో వాళ్ళందరూ కలిపి ఒక లోకము, ఆ లోకం నుంచి వచ్చింది ఆ ప్రసిద్ధి. అలా ఏం కాదు, ప్రత్యక్షాది ప్రమాణం నుంచి వచ్చింది. ప్రత్యక్ష ప్రమాణం చేత పోగొస్తుందని కనబడుతుంది. ఒకటి కనబడితే వంద కనబడినా అదే. దాన్ని బట్టి వాళ్ళు ఊహ చేయిస్తారు. ఒకడైనా అనుమాన ప్రమాణం చేస్తాడు, వంద మంది అయినా అదే అనుమాన ప్రమాణము. దాని లోపల అగ్ని గలదు కాబట్టి ఇది అగ్నిపర్వతము. కాబట్టి లోక ప్రసిద్ధిని బట్టి అగ్నిపర్వతం అయిందా, ప్రత్యక్ష అనుమానాలను బట్టి అగ్నిపర్వతం అయిందా? ప్రత్యక్ష అనుమానాలను బట్టి అయింది. ప్రత్యక్ష ప్రమాణము అనుమాన ప్రమాణము బట్టి లోక ప్రసిద్ధి ఉంటుంది, కానీ లోక ప్రసిద్ధిని బట్టి మీరు తత్వాన్ని నిర్ధారించడం అనేది తప్పు. కాబట్టి అదే అంటారు. సో తర్వాత లోకంలో ఏం చేస్తారంటే ప్రత్యక్షాదులను కూడా వాళ్ళు లోతుగా విచారించడం కూడా ఉండదు. ప్రత్యక్షంగా ఏదో ప్రభుత్వం ఉంటుంది, దాని విశేషాన్ని వాళ్ళు విచారించరు. దాంట్లో లోతైన అంశాలను వాళ్ళు పరిశీలనగా చూడరు. కంటికి ఎంత కనపడితే అదే సంచలనం తీసుకుంటారు. తీసుకుని ఆ ప్రసిద్ధమైన ఆ విధంగా 10 మందికి ప్రసిద్ధి వస్తుంది. ఆ ప్రసిద్ధమైనదే అది సెటిల్ అవుతుంది. దానికే లోక ప్రసిద్ధి ఏమిటంటే దీనికే కష్టం అని పేరు ఇంగ్లీష్లో. ఈ స్టాపింగ్ సమ్ వండర్ఫుల్ సైకాలజీ. దీన్నంతనే ఆధునిక సైకాలజీ శాస్త్రంలో మనం 3 చాప్టర్ల కింద రాసుకుంటాం. శంకర్లు చెప్తున్నారు ఉద్దేశం ఆధునికమైన సైకాలజీలో వాళ్ళు ఏమంటారంటే దెర్ ఇస్ ఎ థింగ్ కాల్డ్ కష్టం అండ్ దెర్ ఇస్ ఎ థింగ్ కాల్డ్ వర్చ్యూ. కష్టం వేరు, వర్చ్యూ వేరు. ఇప్పుడు మీరు దేవాలయంలో అడుగు పెట్టే ముందు ఆ గడప ఉంటుంది, ఆ గడపకి దండం పెట్టి లోపల అడుగు పెడతారు. ఈజీ వర్చ్యూ అది ఈజీ కష్టం ఆలోచించాలి. ఇట్ కుడ్ బి ఏ కష్టం, ఇట్ కుడ్ బి ఏ కష్టం. అది వర్చ్యూ అవుతుందంటే ఏంటంటే మీరు దేవాలయం గడపను ముట్టుకునే లోపల మాత్రం కారణంగా మీకు పుణ్యం రావాలి. ఇంకొకటి దేవాలయం గడప ముట్టుకోకపోతే వాడికి పుణ్యం రాకూడదు, పాపం వచ్చినా రావచ్చు.
దేవాలయం కడపకపోకుండా ఒకరు నిలబడి ఇంకా రౌడ్లో ఉన్నారు తొలగబడిపోతాడు అని ఒక శ్లోకం ఎక్కడైనా ఉంటుందంటే ఎక్కడ పాపం కూడా వస్తుంది. దేర్ఫోర్ ఈ గడపను ముట్టుకోవడం ఈజీ టే వర్చ్యూ అండ్ ఈజీ టే కష్టం. మన సమాజంలో, హిందూ సమాజంలో, ముఖ్యంగా ఆర్థడాక్స్లో అవన్నీ కస్టమ్స్, వర్చ్యూస్ కావు. వాళ్ళకి ఆ బేసిక్ వివేకం లేకపోవడం చేత కష్టం. ఇప్పుడు అరిటాకులో భోజనం చేయడము ఈజీగా కష్టం, అది ఈజీగా వచ్చు. ఇసే కష్టం, ఇసే వచ్చు. గాయత్రి ప్రోక్షణ చేసి భోజనం చేయడము ఇసే వచ్చు. మితంగా భోజనం చేయడము ఇట్ ఈజ్ నాట్ ఎ వర్చ్యూ, ఇట్ ఈజ్ ఎ ప్రాగ్మాటిక్ లైఫ్ స్టైల్. లేదా వచ్చు నాదే కష్టం. మీరు ఆరోగ్యంగా ఉండడానికి ఉపయోగపడే ఒక పద్ధతి, అది కష్టము కాదు, వర్చు కాదు. అరిటాకులో భోజనం చేయటము, అరిటాక అగ్రము కుడివైపు ఉండాలి, కోసిన భాగం అడవైపు ఉండాలి, కూర ఎక్కడ వేయాలి, పప్పు ఎక్కడ వేయాలి, ఇవన్నీ ఏమిటంటే వర్చ్యూసే కష్టం సార్. వర్చ్యూస్గా కష్టం చేయాలి. కాబట్టి కష్టం వేరు, వర్చు వేరు. లోకంలో వాళ్ళు కంటికెలా కనపడుతుంది, దాన్ని లోతు వాడు చూడడం, దాని విశేషం చూడడం, చూడకుండా ఏదో ప్రసిద్ధి పెట్టుకుంటుంది. ఆ విధంగానే సూర్యుడికి ఉదయం అలాగే వచ్చింది, సూర్యుడికి అస్తమయం కూడా అలాగే వచ్చింది. సూర్యుడికి ఉదయం అస్తమయం ఎక్కువ ఉంటే కంటికి కనబడేదాన్ని, దాన్ని లోతు పరిశీలించకపోతే సూర్యుడికి ఉదయాస్తమయాలు ఉన్నాయి. యథార్థంగా సూర్యుడికి ఉదయం ఉన్నది, అస్తమయం ఉన్నది అనుకుంటే మీరు అలా కాకుండా ఉదయాస్తమయాలు లేవు మాకు తెలుసు, మేమంటే ప్రాక్టికల్ పర్పస్ కోసం ఉదయాస్తమయాలని అనుకున్నాం తప్ప అది యథార్థం కాదని మాకు తెలుసు అని మీరు అంటే ఇట్స్ ఓకే, గాడ్ బ్లెస్ యు. కానీ అందరూ అలా అన్నారు, నిజంగానే సూర్యుడు అస్తమించాడు, సూర్యుడు అస్తమించేసాడండి, ఇంకా సూర్య భగవానుడు లేడు ఇప్పుడు అని మాట్లాడతారు. కాబట్టి ఇంకా కంటికి కనబడేదాన్ని ఏదో పెట్టుకుని దాన్ని లోతు పరిశీలించకుండా ఏదో ప్రసిద్ధిని నిర్మాణం చేస్తారు. ఆ ప్రసిద్ధికి లోక ప్రసిద్ధి అని పేరు. కాబట్టి అటువంటి లోక ప్రసిద్ధి ఏ కారణం, ఏ పరిస్థితుల్లోనూ ప్రమాణము కాదు. కాబట్టి ఊళ్ళోళ్ళందరూ విగ్రహాలు పెట్టేశారు కాబట్టి దేవతలకు విగ్రహం ఉంది అని చెప్పడానికి అది హేతు కాదు, ఏదైనా హేతు ఉంటే ఉండాలి. అన్యతమం ప్రమాణమస్తి. ఏమంటే మీరు ఆదిత్యుడికి ఒక విగ్రహం కలదు, విగ్రహం అంటే చేతులు కాళ్ళు ఉండాలి, బుద్ధి ఉండాలి, హృదయం ఉండాలి. ఆ హృదయంలో వేదాంతం చదువుకోవాలని కోరుకుంటే ఆ బుద్ధితో ఆయన అర్థం చేసుకుని క్లాస్లో కూర్చొని అర్థం చేసుకోవాలి. అలాంటివి ఆయనకు ఉన్నాయని మీకు ఏదైనా ప్రత్యక్ష ప్రమాణం కలదా? అలాంటి ప్రమాణం ఏమి లేదు. ఇప్పుడు చంద్రుడిలో కుందేలు కలదు అన్నది కవి అన్న మాట అయ్యాలి. కవి అలా ఊహించాడు, కవి యొక్క ఉత్ప్రేక్ష. కానీ నిజంగా అక్కడ కుందేలు లేదు, కవి యొక్క ఉత్ప్రేక్ష. చంద్రుడిలో కుందేలు ఉత్ప్రేక్ష, అలాగే ఉత్ప్రేక్ష. సో సూర్యుడికి ఇద్దరు భార్యలు, ఒక ఆమె పేరు ప్రభా, ప్రభాదేవి, ఇంకో ఆమె పేరు ఛాయాదేవి. ఇది చూసినప్పుడు నేనేమనుకున్నా, ఈ కవి చాలా తింటారా వీడు అనుకున్నాను. నేను అనుకున్నది మీకు చెప్తున్నాను. ఇంకోటి అనుకున్నాడు ఆయనకి ఇద్దరు పిల్లలు ఉంటారు, రెండు పేరెంట్స్ ఉంటాయి, ఒకదాంట ప్రభాదేవి అని చూసుకుంటుంది, ఇంకొకటి అని ఇంకొకటి అనుకున్నాను. అది వాళ్ళు అలా అనుకున్నాను, వాళ్ళు తెలియదాంట్లో అలా ఉన్నాయి, వాటిని చూసిన అవ్వడం ఎడవడం నాకు అర్థం కాలేదు. అది చూసినప్పుడు నేనేమనుకున్నానంటే ఈ కవి తింటానే తింట గడు సరిగ్గా మీరు అని. ఎందుకంటే సూర్యుడు ఉదయించేప్పటికి ఒక చోట ప్రభా, ఇంకో చోట నీడా, మీకు అలా టక్కుగా కనపడుతూ ఉంటాయి. వాటిని ఆ సూర్యుని యొక్క అనుయాయి, అంటే సూర్యుడు అలా పోతుంటే వెళ్ళిపోతూ ఉంటాయి. కాబట్టి అనుయాయి కనుక భార్య అని వాటిని నిలబెట్టేది ఆయనే, కాబట్టి భార్య అని గమనించాడు. ఈ కవి చాలా రసరి కవి అని నేను అనుకుంటున్నాను. కాబట్టి నిజంగానే ఇద్దరు పిల్లలు ఉంటే మరి వాళ్ళకి ఎంతమంది పిల్లలని కోరుకోండి. నిజంగా తర్వాత ఇంకో ఇంకో జరుగుతుంది. ఆ సూర్యుడు ఉన్నాడు ఎప్పుడు ప్రభాదేవి మాట వింటాడు తప్ప ఛాయాదేవి మాట వింటాడు. సో కాబట్టి సూర్యుడు
సూర్యాదులకు విగ్రహము వాళ్ళకి దంత పూర్వపక్షంలో అలంకృతం చేసిన విషయాలని మీరు ఓపికట్టాలి. పూర్వపక్షంలో కూడా నేర్చుకోదగిన విషయాలు ఏమైనా ఉంటే నేర్చుకోవచ్చు. శంకరులు ఎంత బాగా వస్తున్నది చూడండి. ప్రత్యక్షాది ప్రమాణములను మీరు తీసుకోండి. అన్యతమం అంటే కనీసం మూడు ప్రమాణాలు తీసుకోండి. ప్రత్యక్షము, అనుమానము, అర్థాపత్తి, కనీసం ఉపమానము, నాలుగు తీసుకోండి. ఈ నాలుగింట్లో ఏ ఒక్క ప్రమాణం చేతనైనా మీకు సూర్యుడు చంద్రుడు మొదలైన దేవతలు వాళ్ళకి విగ్రహం ఉన్నది అని మీకు తెలుసుకోండా. ఇది ఈ ఈ పారడాక్స్ నాకు అర్థం కాలేదు. ఐ డి నాట్ నేను ఈ పారడాక్స్ని అన్నింటినీ జాగ్రత్తగా పరిశీలించి ఏదో ఒక వ్యాఖ్యానం చేసే ప్రయత్నం చేశాను. కొన్ని చోట్ల సమర్థవంతంగా వ్యాఖ్యానం చేసే ఉత్సాహం నాకు ఉన్నది. కానీ ఇది మాత్రం నేను సెటిల్ చేయలేదు. అదేమిటంటే పూజాదికం చేస్తున్నటువంటి కర్మ రిచువల్స్, ఈ రిచువల్స్ అనేవి అన్నీ కూడా మీమాంసకుల నుంచి వచ్చాయి. వాళ్ళు కర్మవారు, కర్మకి పితామహులు వాళ్ళు, వాళ్ళే పెట్టారు ఈ రిచువల్స్ అనేవి. ఆ మీమాంసకుల విగ్రహాన్ని ఒప్పుకో, వాళ్ళు ఎంత గట్టిగా వాదిస్తామో విగ్రహాన్ని వదిలేకుండా శంకరుల విగ్రహం పెట్టుకోమంటారు. మీమాంసకుల విగ్రహాన్ని ఒప్పుకో, వేదాంతుల విగ్రహాన్ని ఒప్పుకుంటారు. ఇక్కడ వేదాంతుల సిద్ధాంతంలో విగ్రహం ఉంటుంది, వేరే మీమాంసకుల విగ్రహం ఉంటుంది. విగ్రహం లేదని అంత గట్టిగా వాదించిన వాళ్ళు మీమాంసకులు. ఇదే బ్రహ్మ సమాజంలో వాళ్ళు కూడా నేర్చుకోవాలి వాళ్ళని చూసి. ఆయన ఎంత గట్టిగా వాదిస్తారు విగ్రహం లేదు. కుమారుల భక్తులు జైమిని, శబరస్వామి, ద త్రీ రిషీస్ ఆఫ్ ది మీమాంసక సంప్రదాయ. లైక్ మనకు ఎలా అయితే బాలరాయణుడు సూత్రకారులు, శంకరుడు భాష్యకారులు, సురేశ్వరుడు వార్తీకారులు, అలాగే జైమిని సూత్రకారులు, కుమారుల భట్టు వార్తీకారులు, శరస్వామి భాష్యకారులు, వీళ్ళ ముగ్గురు పితా వీటి మూలపురుషుడు మీమాంసక ధర్మాన్ని, ఆ కర్మవాదాన్ని వాళ్ళ ముగ్గురు కూడా చాలా గట్టిగా విగ్రహం లేదని వాదించారు. సరిగ్గా అదే సంప్రదాయాన్ని పాటిస్తూ కర్మలను చేసేటువంటి కర్మవాదులు విగ్రహాన్ని పెడతారేమిటి? ఇది నాకు అర్థం కాలేదు. అది విశిష్టాద్వైత సంప్రదాయం వచ్చింది. లేదు, విశిష్టాద్వైతం అంతకుముందు లేదు. విశిష్టాద్వైతం నుంచి వచ్చింది. అంతే, రైట్. వేద పాఠశాలకు వెళ్ళాను నేను ఒకసారి. అక్కడ ఒక విగ్రహం ఉంటుంది. ఒక ఆయన పంచె పట్టుకుని బుల్ల మీద కండువా వేసుకుని ఉంటాడు, కదా, తల మాత్రం మేక. ఇది ఎందుకండి? అయ్యో మీకు తెలియదా స్వామిజీ, అది యజుర్వేద పురుషుడు అని చెప్పాడు. యజుర్వేద పురుషుడికి మేక ఉంటుంది కాదు. ఎందుకంటే విగ్రహం ఉన్న విగ్రహాలు చాలా కొత్తగా ఒక మనిషికి మేక తల పెట్టి ఆ విగ్రహం అవసరమా అని ఇది నీట్ ఎఫెక్ట్. యు ఆర్ కన్ఫ్యూజింగ్ పీపుల్, స్వయం కన్ఫ్యూజ్. జనులు ఉండే ఆశ్చర్యపోతారు, అప్పులు పడతారు. ఎవరికో పిచ్చి పిచ్చి విగ్రహాలు అనేది అవసరం కదా. యజుర్వేద పురుషుడు మొదలు పెడితే ఇంకోటి దానికి ఒక దేవాలయం కట్టడం. ప్రతివాడు ఏమిటి, నేను కొత్త రకం దేవాలయం కట్టాలని కోరుకున్నాడు. రామాలయం కట్టారనుకోండి, ఏమవుతాయి? వాట్ ఈస్ స్పెషల్? నథింగ్ స్పెషల్. సంథింగ్ న్యూ నేను కట్టాలి. ఏమిటి, యజుర్వేద పురుషుడు దేవాలయం కట్టాలి. అలా దేవాలయం ఉంది, ముఖ్య ఆలయం ఉంది, రామం ఉంటుంది, కృష్ణానది ఖమ్మం దగ్గర అక్కడ ఉంది దేవాలయం. యజుర్వేద పురుషుడు దేవాలయం బాధ. ఈ డి నాట్ పికప్, పికప్ అయి ఉంటే ఇంకా వచ్చింది. కాబట్టి మీరు ఏ ప్రమాణం చూసుకున్నా ఈ నాలుగింట్లో విగ్రహం లేదు. అయితే మనం శబ్ద ప్రమాణం చేత ఉండొచ్చు కదా విగ్రహం. ప్రమాణాలన్నింటినీ నెగేట్ చేసుకుంటూ వస్తున్నాం. శబ్ద ప్రమాణం ఏమి రండి, ఇతిహాస పురాణం అది మౌషేయత్వాత్ ప్రమాణాంతరమూలం ఆకాంక్షతి. ఇతిహాసంలో ఉంది, పురాణంలో ఉంది. ఇతిహాసం పురాణం ఎవరో కూర్చుని రాసింది, మౌషేయుడు ఎవరో కూర్చుని రాశాడు లేదా? వాల్మీకి కూర్చుని రాశాడు రామాయణాన్ని, వ్యాసుడు కూర్చుని రాశాడు భారతాన్ని. పురాణమును పురాణమును రాసిన వాళ్ళు కూడా, వాళ్ళకు కూడా వ్యాసులు అనే పేరు. పురాణం రాసిన వాళ్ళందరికీ కూడా వ్యాసులు. హెచ్ఆర్డి మినిస్టర్ లాగా, వ్యాసులు అంటే హెచ్ఆర్డి మినిస్టర్ లాగా.
ఎవడు పురాణం రాస్తే వాడు వ్యాసుడు. కాబట్టి వ్యాసుడు పురాణం రాయడం కాదు, పురాణం రాసినవాడు వ్యాసుడు. కాళికాపురాణం రాసిన 200 ఏళ్ళు అయింది. 200 ఏళ్ల క్రితం బ్రిటిష్ వాళ్ళు పాలించే టైంలో కాళికాపురాణం రాశాడు ఒక ఆయన, ఆ కాశీ దగ్గర ఒక ఆయన కూర్చుని ఆయన ఇది వ్యాస విరచిత. ఆ వ్యాసులు ఎవరు? ఇగో ఆ వ్యాసుడు. కాబట్టి పురాణము ఇతిహాసంలోనే పురుషులు రాశారు. ఇప్పుడు గురు చరిత్ర అనే పుస్తకం అది ఎవరు రాసుకుంటారు? ఎవరో రాసుకుంటారు, ఎవరో ఒక ఆయన రాసుకుంటారు. ఆ రచయిత పేరు కూడా ఉంది. అది బహుశా మరాఠీలో రాసుకుంటారు, ఇప్పుడు తెలుగులో ఎవరో అనువాదం చేసుకుంటారు. ఎవరో ఒక ఆయన కూర్చుని రాసేటంటారా లేదంటారా? అలాగే శ్రీపాద వల్లభ లక్ష్మీ నృసింహ సరస్వతి ఈ పాండే ఒక వైష్ణవ స్వామి ముక్కు మీద వేలు 5 నిమిషాలు పట్టింది ఆయన తీయ. ఏమంటే ఏం మాట్లాడుతున్నారు? శ్రీపాద వల్లభ లక్ష్మీ నృసింహ సరస్వత. నృసింహస్వామికి సరస్వతికి సంబంధం ఏంటి అసలు? ఎక్కడైనా చూపించండి మీకు నృసింహస్వామికి సరస్వతికి సంబంధం ఉందా? లక్ష్మి కూడా నృసింహస్వామి దగ్గరికి వెళ్ళడానికి వెలు తిరిగింది కదా. ఏ వల్లభ అన్నది నృసింహస్వామి లక్ష్మి ఏమిటి అసలు? వల్లభుడు ఎవరు? ఈ శ్రీపాదం ఏమిటి? శ్రీపాదం అంటే అది తీసుకెళ్ళి నృసింహస్వామికి ఎలా పెడతాం? లక్ష్మీదేవి యొక్క పాదములు నృసింహస్వామికి ఎలా పెడతాం? ఏమిటంటే ఆ సమాసం ఏమిటి అని కంగారు పడ్డాడు వైష్ణవస్వామి. ఇంకొక ఆయనకి ఆ సమాసం చూస్తే ఉంటాడు ఇంకొక ఆయన ఏం చెప్తాం లోపల్లో అదేంటారు. ఇలాంటి వస్తూ ఉంటాయి. ఆ పుస్తకం ఉంటుంది శ్రీపాద వల్లభ లక్ష్మీ నృసింహ సరస్వతి జీవిత చరిత్ర అని ఒక పుస్తకం. అది నాకు ఎవరో బహుమానం ఇచ్చారు. సో గులాబ్ బాబా ఇత్యాదయ విగ్రహాలు. కాబట్టి ఈ పుస్తకాలను మీరు ప్రమాణంగా చూపించడానికి వీలు లేదనుకున్నాడే వెళ్ళి పౌరుషేయము. ఇంకా వేదం తప్ప ఇంకేది ప్రమాణం కాదు. ఓకే కొన్ని వేదంలో మొత్తం అన్ని కవర్ తీసుకొచ్చారు మీరు గమనించారా? అక్కడ లిస్ట్ ఎవరు ఇచ్చారంటే మంత్ర అర్థవాద ఇతిహాస పురాణ లోకేభ్యహ. దాంట్లో లోక అయింది, ఇతిహాస పురాణాలు అయ్యాయి, ఇంకా మంత్రంలో అర్థవాదం కూడా మిగిలింది. అర్థవాదం మీరు చూస్తున్నారు. అర్థవాదా ఏకవాక్యవాద్ స్థుత్యర్థ సంత అర్థవాదాలు ఉన్నాయి. అర్థవాదలో ఇప్పుడు వీళ్ళకి మీమాంసతో ఒక నియమం ఉంది. ఈ నియమం చాలా గొప్ప నియమం. దాని వెనకాల ప్రిన్సిపల్స్ ఉన్నాయి. ఈ నియమం ఏంటంటే ఏకవాక్యతకి భంగం కలిగితే అది మహాదోషం. ఏకవాక్యత అన్నది ఒకటి, ఆ ఏకవాక్యతకు భంగం కలుగుతారు. ఏకవాక్యత అంటే ఒక సెక్షన్ ఆఫ్ ది టెక్స్ట్, వేదంలో సెక్షన్ ఉంటుందండి, ఆ సెక్షన్కి తాత్పర్యం అంటే మెసేజ్ ఒకటే ఉండాలి. తాత్పర్యం అంటే ఎస్సెన్షియల్ మెసేజ్ ఒకటే ఉండాలి. నేను మీకు దృష్టాంతం చెప్తాను. ఇప్పుడు సత్యనారాయణ గారు వస్తుంది. వీడు పడవ నిండా బంగారము ఇతర సామగ్రులు పెట్టుకుని గట్టి మీదకి వచ్చి ప్రసాదం తినకుండా మళ్ళీ పడవను నడిపెట్టుకుని వెళ్ళిపోతూ ఉంటాడు. షిప్ నౌక ప్రసాదం తినకుండా వెళ్ళిపోతాడు. వెళ్ళిపోతూ ఉంటే ఆ పడవ పైకి తేలి వాడు ఆశ్చర్యపోతాడు. మన పడవ సామగ్రితో నిండి ఉన్న పడవ ఇలా తేలిపోయింది ఏమిటి? అది లోపలికి వెళ్ళి తలుపులు తీసి చూసుకుంటే లోపల ఆకులు అలములు ఉంటాయి. బస్తాలు సామగ్రితో నిండినటువంటి ప్యాకెట్స్ బస్తాలు గోళ్ళు వెళ్ళి ఉండడానికి బదులుగా ఆకులు అలములు ఉంటాయి. దాంతో తేలిపోయింది. అప్పుడు గుండె పగిలిపోయినట్టుగా దుఃఖిస్తూ ఏడుస్తూ అప్పుడు భార్య చెప్తుందే నేను ప్రసాదం తీరి వచ్చారా అని లేదన్న వెళ్ళి ప్రసాదం తీరి అంటే మళ్ళీ పడవలు గట్టికి తీసుకొచ్చి వెనక్కి తిరిగి ఈయన బయటకు వెళ్ళాయా నాకు ప్రసాదం కొంచెం నేను వినయంగా పోయి అది తిని వస్తాడు.
మరి పడాలి అనుకున్నాను. ఇది కథ. ఈ కథకు మెసేజ్ ఏమిటి? ఒక ఆయన ఉండేవాడిని ఆయన కొరకు అలా అయిందని చెప్పడమా, లేక ప్రసాద భక్షణము అవశ్య కర్తవ్యము అని చెప్పడమా? ఇక్కడ మీరు ఆన్సర్ చెప్పేటప్పుడు జాగ్రత్తగా ఆలోచించాలి. అలాగే హిస్టారికల్గా ఒక అకౌంట్, ఈ మెసేజ్ ఈజ్ హిస్టరీయా లేక మెసేజ్ ప్రసాద భక్షణము అవశ్య కర్తవ్యము అనే విధియా? అంటే కొన్ని రెండు పెట్టుకుందాం. ప్రసాద భక్షణం అవశ్యకర్తవ్యమని చెప్తుంది, ఆ రోజు అలా అయిందని కూడా చెప్తుంది. రెండు మీరు పెట్టారంటే వాక్య భేద దోషం వచ్చేస్తుంది. ఏకవాక్యత అనే మౌలికమైన ప్రిన్సిపుల్కి భంగం వచ్చేస్తుంది అని వాళ్ళు దీన్ని అలా బలంగా నిలబెట్టుకుంటూ వచ్చారు. మీరు మీమాంస గ్రంథాన్ని చదివితే వాడి వాక్య భేదాంతంలో ఈ పక్షాన్ని స్వీకరిద్దాము అంటే నో, వాయి వాక్య భేదం వచ్చేస్తుంది. వాక్యభేదం కాకుండా అంత శ్రద్ధతో పట్టుదలతో ఆ ప్రిన్సిపుల్ని వాళ్ళు మెయింటైన్ చేశారు. మీకు మోడర్న్ జూరిస్ ప్రూడెన్స్లో ఈ ప్రిన్సిపుల్ ఉంది. మార్కండే గర్జూను జస్టిస్ ఆయన రోజు ఉపన్యాసం చెప్పాడు. ఆ ఉపన్యాసం యొక్క సారం ఏంటంటే మన జూరిస్ ప్రూడెన్స్ ఇండియన్ సివిల్ కోడ్ ఏదైతే ఉందో ఇది బ్రిటిష్ వాళ్ళ నుంచి వచ్చిందని మనం అనుకుంటాము, బట్ ఫ్యాక్ట్ ఈజ్ ఇది బ్రిటిష్ వాళ్ళ నుంచి కొంత గొప్ప వచ్చినప్పటికీ ఇది మన సంస్కృతి యొక్క మూలముల నుంచి వచ్చింది. మన వేదాల నుంచి, ఇతిహాసాల నుంచి, పురాణాల నుంచి ఈ జూరిస్ ప్రూడెన్స్ వచ్చింది అని ఆయన మహా విద్వాంసులు కదా చాలా యుక్తియుక్తంగా నిరూపిస్తారు. ఆ నిరూపించడంలో ఈ వాక్య భేదం ఉన్న దాని నుంచే మీరు సివిల్ కానీ క్రిమినల్ కానీ జూరిస్ ప్రూడెన్స్లో ప్రిన్సిపుల్స్ వచ్చాయని చెప్తాను. లైక్ ఫర్ ఎగ్జాంపుల్, ఒక క్రిమినల్ కేసు విచారణ చేసుకున్నప్పుడు సాక్ష్యంలో భాగంగా ఇంకొక నేరం కనుక బయటపడితే ఇప్పుడు వీళ్ళు ఏం చేయాలి? రెండు నేరాలను విచారించాలా, ఒక నేరానికే విచారించాలా? అంటే రెండు నేరాలకి విచారించడం ఒప్పుకోవచ్చు, ఒక నేరానికే విచారించాలి. ఆ నేరం ప్రూవ్ అయ్యే ఈ నేరం ప్రూవ్ కాలేదు అనుకోండి, ఒరిజినల్గా మొదలుపెట్టిన నేరం ప్రూవ్ కాలేదు, కానీ ఇంకేదో నేరం ప్రూవ్ అయింది బంధు పడితే వీళ్ళు పెట్టేస్తారు ఆ నేరాన్ని ఒప్పుకోండి, ఈ కేసు కొట్టేస్తారు, వీళ్ళు వెళ్ళిపోతారు, ఫ్రీ అయిపోతారు. మళ్ళీ ప్రాసిక్యూటర్ పోలీసు వాళ్ళు ఏం చేయాలి? ఆ ఇంకో నేరానికి ఇంకో కేసు చేసుకోవాలి. అంటే అర్థం ఏంటంటే ఒక కేసులో ది ఫ్రేమ్ ది ఛార్జెస్ అన్నారు, ఛార్జెస్ని ఫ్రేమ్ చేస్తారు. నిజాంతి ఛార్జెస్ అనే ఛార్జెస్ని ఫ్రేమ్ చేస్తారు. మన గడ్కరీ గారు కేసు వేసిన కేసుకి కేసరీ వాళ్ళు కేసు వేశారు. అప్పుడు జడ్జి పిలిచారు ఇద్దరు, నేను ఇద్దరిని పిలిచారు మ్యాజిస్ట్రేట్. మ్యాజిస్ట్రేట్ అంటే మామూలు గ్రేట్ వన్ ఆఫీసర్, గెజిటెడ్ ఆఫీసర్, పెద్ద ఆఫీసర్ ఏం కాదు, లోకల్ మీకు సర్టిఫికెట్ మీద సంతకం పెట్టే ఆఫీసర్. మార్పుల సర్టిఫికెట్ మీద సంతకం పెడతాను చూడండి, ఆయన మ్యాజిస్ట్రేట్. లోకల్ మీకు లోకల్ మీ అడ్రస్ సర్టిఫికెట్ పెడతాను మ్యాజిస్ట్రేట్. ఆయన పిలిచారు ఎవరిని గడ్కరీగా రమ్మంటారు, పిల్లలు క్యాబినెట్ మినిస్టర్ బాగుంటే ఎలా ఉంటుంది, కేజ్రీవాల్ కూడా పిలిచాడు. పిలిచి అడిగాడు ఎందుకంటే మీరు పెద్ద పొలిటీషియన్స్ కదా, ఆయన ఆయన మాట అనొచ్చు, ఎందుకంటే ఆయన చిన్న ఆఫీసర్, వీడు పెద్ద పొలిటికల్ లీడర్స్, మీ టైం చాలా విలువైన టైము, ఒక ఆయన క్యాబినెట్ మినిస్టర్, ఇంకో ఆయన ప్రెసిడెంట్ ఆఫ్ ఏ పార్టీ, చాలా విలువైన టైం, వై యూ వేస్ట్ యువర్ టైం లైక్ దిస్ అని అడిగాడు. అడిగితే గడ్కరీ అన్న నాకేమో గంటలు నేను ఎక్కువగా చేసేస్తాను, ఆయన సారీ చెప్పక్కర్లేదు, అపాలజీ కూడా చెప్పక్కర్లేదు, సారీ కూడా అక్కర్లేదు, ఈ అసలు విత్డ్రా ది ఛార్జెస్, నేను గడ్కరీ మీద చేసిన నింద నేను వాపస్ తీసుకుంటున్నాను అని అనేస్తే, ఇప్పుడు మీ ముందే అనేస్తే సపోర్ట్, ఈ నిండాట్ సారీ, ఈ నిండాట్ అపాలజైజ్, నేను వెంటనే కేసు విత్డ్రా చేసేస్తాను. అంటే మ్యాజిస్ట్రేట్ చెప్పండి మీకు ఎందుకు విత్డ్రాది బోర్డ్ విత్డ్రాది స్టేట్మెంట్ దట్టు మేడ్, అంటే ఒక బేక్ వన్ మోర్ స్టేట్మెంట్ ఆ విత్డ్రాది అలగేషన్ అన్న మాట నేను అన్నాను. ఆర్ యూ షూర్? ఎస్. యు ఆర్ నాట్ సేయింగ్ యూ విల్ విత్డ్రా? నో. యూ స్టాండ్ బై యువర్ అలగేషన్స్? ఎస్. మ్యాజిస్ట్రేట్ ఒక్కొక్క ఎవరో తెలుసిన ప్లీజ్ ఫ్రేమ్ ది ఛార్జెస్, పాస్ ఇన్ ది ఆర్డర్,
to frame the chapters. అప్పుడు గడ్కరీ వెంటనే షుడ్ ఐ అపియర్ పర్సనల్గా అడిగాడు ప్రతిసారి. అంటే ఫస్ట్ డే నాడు పర్సనల్గా రా, తర్వాత రావట్లేదు కమిషన్ వచ్చాడు. అంటే చాప్టర్స్ ఫ్రేమ్ అయ్యే, ఒకసారి చాప్టర్స్ ఫ్రేమ్ అయితే ఇంకా మీ కేసు దాని పక్కకి జరగడానికి వీల్లేదు, దానికి లిమిట్ అయిపోయి ఉంటారు. పక్కకి జరిగిందంటే వాక్య భేద దోషం వస్తుంది. కాబట్టి అర్థవాదము ఒక ప్రిన్సిపుల్ని స్తుతిస్తుంది, ఒక విధిని స్తుతిస్తుంది. ప్రసాదము భక్షణము చాలా గొప్పది అని అర్థం. ఎంత గొప్పదండి అంటే నా వల్ల కిందకు వెళ్ళిపోయింది, నా వల్ల అంత గొప్పది, గొప్పదనం స్తుతి. అంతే తప్ప పార్థగర్థ్యేన అంటే ఒకవైపు పృథగర్థకి అది ప్రతిత ప్రయోగం, ఒకవైపు స్తుతి చేస్తూ ఇంకోవైపు హిస్టరీని కూడా చెప్తుందా, చెప్పదు. ఇంకో అర్థాన్ని చెప్పదు, ఒకే అర్థాన్ని చెప్పదు. ప్రసాద భక్షణము గొప్పది అని చెప్పేసిందా, ఇంకా హిస్టరీని చెప్పదు. ఇది ముందు చెప్పేసిన తర్వాత హిస్టరీ కూడా చెప్తుంది రాంగ్. అంచేతనే కథలు చెప్పి తత్వాన్ని ప్రతిపాదించే ప్రయత్నం ఎవరైనా చేస్తే దాన్ని స్తుతి కింద తీసుకుంటారు తప్ప దాన్ని పెద్ద ఇంపార్టెన్స్ ఇవ్వరు. సత్యము పలుకోవలేము. ఇందువల్ల హరిశ్చంద్రుడు పలికినాడు, హరిశ్చంద్రుడు అది అది స్తుతి. అంతేగాని అక్కడికి హరిశ్చంద్రుడు అది ఎప్పుడు ఉంటాడు, అమ్మగారు నాన్నగారు అదొక్కడ ఎక్కడ ఉంటారు స్తుతి అండి. వెదర్ ఇట్ హ్యాపెండ్ అన్నా విభవనం అన్న దాన్ని ఇర్రెలవెంట్ అంశం, బికాజ్ ఇట్ ఈస్ స్తుతి. అలాగే ఈ అర్థవాదలో దేవతలకి విగ్రహములు ఉంటాయని చెప్తారు. అంటే చెప్పిన దాన్ని ఉంటే విగ్రహంలో ఉన్నట్టుగా అనిపిస్తుంది, కథల కింద ఉంటాయి అవన్నీ కూడా. ఆ కథలని బట్టి దేవతలకు విగ్రహం ఉందని మీరు స్వీకరించడం తప్పు. ఎందుకంటే ప్రతి కథకి ఒక స్తుతి, ఒక విధిని స్తుతించుట అనే సందర్భము ఉంటుంది. కాబట్టి విధితో ఏకవాక్యత్వం ఉంటుంది. విధి సత్యనారాయణ వ్రతము ప్రసాద భక్షణంతో ఏకవాక్యం ఉంటుంది తప్ప ఆ ఏకవాక్యతను వదిలిపెట్టి వేరే స్టోరీ చెప్పడానికి ఏకవాక్యత ఉండదు. కాబట్టి అర్థవాదములలో వజ్రహస్త పునరహ ఇత్యాది వర్ణనాలను బట్టి ఇంద్రుడికి విగ్రహం కలదు అని చెప్పడానికి వీల్లేదు. ఆ అర్థవాద యొక్క అభిప్రాయం ఏంటంటే ఇంద్రయాగము చాలా గొప్పది అని చెప్తున్నారు. అగ్నియందు చేసిన హోమము చాలా గొప్పది అని చెప్తున్నారు. అదే దాని యొక్క అర్థం తప్ప ఆ అర్థం చెప్పి మళ్ళీ వేరే అర్థం ఏమిటి, ఇంద్రుడు అనేవాడు ఉన్నాడు, వాడి చేతిలో కట్టు ఉంటుంది, వాడేమో పట్టుకొని పెట్టాడు, తెలియడం పెట్టుకుంటాడు, ఆల్ దట్ ఈజ్ నాట్ ది పాయింట్. కాబట్టి అర్థవాదాలను బట్టి దేవతలకు విగ్రహం గలదు అనమాట. అది విగ్రహాది సద్భావే కారణభావం నా ప్రతిపత్తి చెప్తే. కాబట్టి వాటిని బట్టి విగ్రహం కలదు ఎందువలన, అదిగో అక్కడ వర్ణన ఉన్నది కనుక అనేటువంటి వ్యాఖ్యానం సరి కాదు. అంటే విగ్రహముల వర్ణన అర్థవాదాంతర్గతముగా ఉన్న వర్ణన విగ్రహము గలదోని స్థాపించుటలో హేతువు కాలేదు. ఎందుకంటే అర్థవాద ఆల్రెడీ వినియోక్తం అయిపోయింది, స్థుతి రూపంగా వినియోక్తం అయిపోయింది. ఓకే, ఇక మంత్రం ఒక్కటి మిగిలిందండి. మంత్రాన్ని బట్టి దేవతకి విగ్రహం ఉందని చెప్పచ్చా? మంత్రాః అపి శృత్యాది వినియుక్తాః ప్రయోగ సమవాయినః అభిధానార్థాః కస్యచిదర్థస్య ప్రమాణమిత్యాచక్షతే. ఇక మంత్రము దగ్గరికి అండి, మంత్రము వీళ్ళు ఎలా ఉంటారంటే మంత్రము ప్రధానము కాదు, మంత్రము సెకండరీ, కర్మ ప్రధానం, వినియోగం కర్మ ఇత్యాది వినియుక్త. మంత్రం ఉందనుకోండి గాయత్రి మంత్రము, ఏమంటే గాయత్రి మంత్రము గొప్పదా, గాయత్రీ మంత్రం యొక్క జపము గొప్పదా? వీళ్ళని అడిగితే జపము గొప్పది. మంత్రానికి వినియోగం ఉండాలి, అంచేతనే
గాయత్రి మంత్రం చెప్పే విని యోగ అన్నారు అర్థమా? వినియోగం ఉంటారు. మంత్రం గొప్పగా కాదు పాయింట్, దాన్ని వినియోగం ఉంటారు. అంటే అర్థం కర్మ గొప్పది. మంత్రం కర్మలో సమవేతం, కర్మకి అంగం అవుతుంది. కర్మ వాడు అది కర్మ, అది దేవుడు సెకండరీ, మంత్రం సెకండరీ, అన్నీ సెకండరీ. ఫస్ట్ ప్రైమరీ అనేది కర్మ. కాబట్టి మంత్రము కూడా కర్మకు అంగముగా ఉంటుంది. వినియోగంలో దాన్ని వినియోగించాలి. వినియోగించి పద్ధతులు ఉన్నాయి, శృతి, లింగ, ప్రకరణ, స్థాన, సమాఖ్య, ఏదో ఉంది శృతి, లింగ, వాక్య, ప్రకరణ, స్థాన, సమాఖ్య. ఆరు వచ్చాయి. శృతి, లింగ, వాక్య, ప్రకరణ, స్థాన, సమాఖ్య. ఈ ఆరుంటి శృతి ఆది ఉంటుంది కదా, దానిలో శృతి ఉంటుంది. ఎలాగా? మంత్ర గాయత్రి మంత్ర జపే వినియోగ అని వాక్యమే ఉంటుంది, శృతి చెప్తుంది. ఈ మంత్రంతో ఈ జపము చేయము అని శృతి చెప్తుంది. దాన్ని బట్టి దాని వినియోగం తెలిసిపోయింది శృతి. ఒకవేళ శృతి అలా చెప్పలేదు అనుకోండి, మంత్రం ఉంటుంది, మంత్రం ఉంటుంది. ఈ మంత్రాన్ని ఈ కర్మలో వినియోగించాలి అనే వాక్యం ఉండదు. కానీ ఆ మంత్రం ఎక్కడ ఉంటుందో తెలుసునండి, ముందు మంత్రం చెప్పి కింద కర్మ వర్ణిస్తారు. మంత్రం ఉంటుంది, కింద కర్మ వర్ణిస్తారు. ఈ మంత్రం ఈ కర్మలో వినియోగించాలనే మాట ఉండదు. ఏం లేకపోతేనేమి, మంత్రం ఉంది పక్కనే కర్మ ఉందిగా. ఈ సన్నిధిని బట్టి దాని ప్రకరణము ఉంటారు. ఈ ప్రకరణాన్ని బట్టి అగ్నిహోత్ర ప్రకరణంలో ఈ మంత్రం ఉంది కనుక ఈ మంత్రానికి అగ్నిహోత్ర కర్మలో వినియోగం ఉంటుంది. ప్రకరణాన్ని బట్టి మంత్రానికి వినియోగం ఉంటాం. కాబట్టి మంత్రము కూడా కర్మలో వినియుక్తమవుతాయే దాని యొక్క ప్రధాన లక్ష్యం తప్ప, మళ్ళీ మంత్రం పనిగట్టుకుని దేవతలకు విగ్రహం ఉందని కానీ లేదని కానీ చెప్పడానికి అవకాశం లేదు. ఇప్పుడు వచ్చిన మంత్రాహారీ మంత్రము కూడా శృత్యాది వినియుక్త, శృతి ప్రకరణము ఇత్యాది హేతువులచే వినియోగమును పొందినవై ప్రయోగ సమవాయిన, ఒకనొక ప్రయోగంలో భాగమైపోతుంది. ప్రయోగము అంటే కర్మ, కర్మలో అంతర్భాగమైపోతుంది. ఒకసారి కర్మలో అంతర్భాగం అయిపోయిన తర్వాత ఇంకా అది కర్మ గురించి ప్రవర్తిస్తుందే తప్ప ఆ కర్మ ప్రకరణం నుంచి బయటకు వచ్చి అవో అక్కడ దేవతలు ఉన్నారు వాళ్ళకి ఏమో కిరీటాలు ఉన్నాయి, చేతులు ఉన్నాయి, కాళ్ళు ఉన్నాయి, కోరికలు ఉన్నాయి అని చెప్పడానికి ఆ మంత్రం మనకు తాహము లేదు, అవకాశం లేదు, సందర్భం లేదు. ప్రయోగం కోసమే ఉండదు. కాబట్టి ప్రయోగ సమవాయిన అభిధానార్థ నకస్యజిదర్థస్య ప్రామాణ్యం ప్రమాణం ఇది ఆచక్షదే. కాబట్టి ప్రయోగంలో భాగంగా ఉంటూ ఆ ప్రయోగానికి సంబంధించిన విషయము చెప్పుటకు మాత్రమే ఉద్దేశించబడినవి. ప్రయోగానికి అంటే కర్మకి సంబంధించిన విషయాన్ని చెప్పడం కోసమే ఈ మంత్రాలు కూడా ఉపయోగపడతాయి తప్ప ఆ కర్మ నుంచి బయటకు వచ్చి మరొక కొత్త విషయమును చెప్పడానికి అవి పనికిరావు. కస్యచిత్ అర్థస్య ప్రమాణం ఇది నా ఆచక్షతే. అంటే మంత్రమును ఫలానాదానికి ప్రమాణము అని చెప్పడానికి అవకాశము లేదు. ఎందుకంటే మంత్రము యొక్క ప్రయోజనం ఏమిటి? కేవలం ప్రయోగంలో భాగంగా పెట్టడమే తప్ప దాన్ని బయటికి లాగి ఆ ప్రయోగం కాంటెక్స్ట్ నుంచి దాన్ని సపరేట్ చేసేసి ఇప్పుడు ఈ మంత్రము ఏం చేస్తోంది, ఏం చెప్తోంది అనేటువంటి అకాడమిక్ డిస్కషన్ వాళ్ళు ఒప్పుకోరు. ఇది ఎలాగో చెప్తారు, రాయిను పక్షి ఈక మీరు పైకి ఎక్కడికో వెళ్ళి కిందకి డ్రాప్ చేశారు, రాయి ముందు వేగంగా పడిపోతుంది, పక్షి ఈక సూర్యుని మొదలుగా పడుతుంది. కాబట్టి మీరు సూత్రం రాశాడు ఏమని, బరువైన వస్తువులు వేగముగా పైనుంచి క్రిందకు పడుము, తేలికైన వస్తువులు మెల్లగా పడుము అని సూత్రం రాశాడు. రాస్తే ఇంకొకటి ఏం చేశాడు, వ్యాక్యూమ్ క్రియేట్ చేశాడు. క్రియేట్ చేసి వ్యాక్యూమ్లో వాయువును ఇంకా జారమించాడు. జారమిస్తే రెండు ఒకే స్పీడ్లో తిరుగుతుంది. కాబట్టి వీడేం రాశాడు, బరువుతో సంబంధం లేకుండా
అన్ని వస్తువులు సమానమైన వేగంతో క్రిందకు పోదు అని వీరు రాశి. ఇది ఏది ఏది కరెక్ట్ అంటే, సైంటిస్టులు అన్నారు మేము చెప్పిందే కరెక్ట్, ల్యాబొరేటరీలో వ్యాక్యూమ్ క్రియేట్ చేసి మేము పరీక్ష చేసినాము, వస్తువు యొక్క మాస్తో సంబంధం లేదు, అన్నీ కూడా సమానమైన స్పీడ్తో కిందకు పడతాయి అని ఆర్కిమిడీస్ సూత్రమో ఏదో లేకపోతే గెలీలియో సూత్రం, గెలీలియో సూత్రం. ఆర్కిమిడీస్ ఏమన్నాడు, వేరువేరు స్పీడ్తో పడతాయన్నాడు. గెలీలియో అన్నాడు సమానమైన స్పీడ్తో పడతాయి. ఈ మధ్యన ఒక ఫిలాసఫర్ ఏమన్నాడంటే, గెలీలియో చెప్పినది కృత్రిమము, మీరు కృత్రిమమైన ఒక వాతావరణాన్ని సృష్టించి అదే సత్యమన్నలాగా సహజ వాతావరణంలో ఏది ఉందో అదే సత్యము చెప్పాడు. కరెక్టే కదా? కాబట్టి ఆ కాంటెక్స్ట్ నుంచి మీరు బయటికి తీసేసి ఇంకేదో అర్థం చెప్తానంటే కుదరదు. అలాగే మంత్రానికి కూడా ప్రయోగము అనే కాంటెక్స్ట్లో కలిసిపోతుంది, దాన్ని ఆ కాంటెక్స్ట్లో ఉంచాలంటే దాని నుంచి కాంటెక్స్ట్ నుంచి ఇవ్వగలిగి లాగా దానికి దాని అర్థం ఇవ్వడం చూడటం అని చెప్పిన వేద పండితులు కర్మ చేసి వాళ్ళు అర్థం చేసి చూడటం. అర్థం చేసి చూస్తే మా కర్మకి ఏమైనా విశేషం ఉన్నదా, అదే విశేషం ఐదని అవసరం అలాగే ఉంటారు. నిజానికి కర్మ చేసి వాళ్ళు అర్థం చూసుకుంటూ కూర్చుంటే కర్మ సాధన ఇక తగ్గట్టుగా చేసుకుంటూ ఉంటారు. అది ఆ కర్మకు అది సరిపడదు. సరే మనం వేరే దృష్టితో దాన్ని పరిశీలించి ఉపాసన అనే సెన్స్ దానికి లేకుండా కేవల కర్మ అయిపోతుందని మనం విమర్శిస్తాం, కానీ వాళ్ళు కేవల కర్మ పడుతుంటారు. కనుక ఈ మంత్రము అనేది దాని కాంటెక్స్ట్లోనే అది ఉండాలి తప్ప దాని కాంటెక్స్ట్ నుంచి యువతలకు తీయడం, యువతలకు తీసి దాని అర్థాన్ని భూతద్ధం వేసి పరిశీలించి ఇది గోవం ఈ మంత్రం వల్ల మాకు దేవతకు విగ్రహం ఉన్నట్టు తేలింది అనేటువంటి ఈ డిస్కషన్ ఇది ప్రమాణము కాదు. కాబట్టి మంత్రం ప్రమాణమే, కానీ నువ్వు అనుకున్నట్టుగా మాత్రం ప్రమాణం కాదు. అయితే ఏంటి, తస్మాత్ అభావో దేవాదీనాం అధికారస్య. కాబట్టి దేవతలకు విగ్రహం ఉండదు, దేవతలు ఋషులు మొదలైన వాళ్ళు విగ్రహాలు ఉండవు, విగ్రహాలు ఉండవు కాబట్టి కోరిక ఉండదు. వేదాంతం ద్వారా ఏ కోరిక ఉండదు, వేదాంతం ద్వారా కోరిక ఉండదు. కాబట్టి శ్రవణము మరణము ఇచ్చేవాడు వాళ్ళకి ఉండవు. కనుక జ్ఞానం ఆత్మజ్ఞానం అనేది దేవతలకు అధికారం ఉంది. కానీ దేవతలకు అధికారంతో ఏదో విషయాలు అటువంటి అసలు విగ్రహాన్ని బాగా పరిశీలించాలి. చాలా చక్కటి పరిశీలన చేస్తుంది. ఇంకెత్తనే పూర్వం వాళ్ళు శివుడికి పూజ చేసేవాళ్ళు, శివలింగం పెట్టుకుని పూజ చేసేవాళ్ళు, ఇంకా వేరే విగ్రహం పెట్టేవాళ్ళు. ఆలయం అంటే శివాలయం, పూర్వం శివాలయం అని అనరు. ఎందుకంటే ఆలయాలన్నీ శివాలయాలే, ఆలయము అంటే చాలు, శివాలయము అని అక్షర. మీకు శివాలయం అని ఎప్పుడు అనాల్సి వచ్చింది? ఇతరములైన ఆలయాలు కట్టడం ప్రారంభించాక ఇది శివాలయము అని దానికి వేరే పేరు పెట్టారు. పూర్వం ఆలయం అంటే శివాలయమే, షైన్ అంటే లింగం అలాగే ఉంది. లింగం అది రూపమా అంటే రూపమా అంటే రూపము, కాదా అంటే కాదన్నట్టుగా ఉంది. ఇట్స్ ఏ ఫామ్ వితౌట్ ఎ ఫామ్ అన్నట్టుగా ఉంది, అలా ఉండి. మనం తర్వాత కాలంలో రామ కృష్ణ ఈ రెండింటికి విగ్రహాలు వచ్చాయి, రాముడికి కృష్ణుడికి. ఇతిహాస పురుషుడు పరమాత్మగా ఇవాల్వ్డ్ యాజ్ గాడ్. సో రాముడి కాలంలో రాముడు దేవుడు కాదు, నిజానికి బుద్ధుడి కాలంలో బుద్ధుడు దేవుడు కాదు, క్రైస్తు కాలంలో క్రైస్తు దేవుడు యొక్క కొడుకు కాదు, దేవుడికి సంబంధం దేవుడు కాదు, దేవుడు వంటి వాడే తప్ప దేవుడు కాదు. తర్వాత కాలం పూర్ణుడు కొడుకున్న దేవుడు ఉన్నా ఒకటే. తర్వాత కృష్ణుడు కాలంలో కృష్ణుడు దేవుడు అసలే కాదు, తర్వాత కాలంలోనే దేవుడు అవుతారు. అలాగే బాబా గారి కాలంలో కూడా ఆయన దేవుడు కాదు, తర్వాతే దేవుడు అవుతారు. శిరిడి బాబా గారు వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ ఎవల్యూషన్. సో రామకృష్ణ దేవుడిగా ఇవాల్వ్ అయిన తర్వాత విగ్రహాలు వచ్చాయి, ఎందుకంటే వాళ్ళు యాక్చువల్ పర్సన్స్ కనుక. అంతకుముందు అయితే కేవలం శివలింగమే ఉంది. నిజానికి ఆలయం కూడా డెవలప్మెంట్, అంతకుముందు ప్రకృతిలో ఈశ్వరుని ఆరాధించగలరు. ఇంతకుముందు చెప్పారు సూర్యనారాయణ వ్రతం అందులో సూర్యుడు ఉన్నాడు, వరలక్ష్మి వరలక్ష్మి కాదు క్షీరాబ్ధి ద్వాదశి వ్రతం
చెప్పు. పురుషులైతే నదీ స్నానము, సూర్యుడి గర్భ ప్రదానము, అగ్నిహోత్రంలో హోమము. స్త్రీలైతే సూర్య చంద్రులకు సంబంధించినటువంటి కర్మలు, అగ్ని సంబంధం లేకుండా వాళ్ళకు చేసుకుంటారు. అలా ఉంది అందరూ. ఇంకేతనే ప్రాచీన కాలం వాళ్ళు వాళ్ళ జీవితకాలంలో వాళ్ళ దేవాలయానికి వెళ్ళిన సందర్భాలు కూడా ఉండవు. అది ఎప్పుడు తీర్థయాత్రలు దేవాలయాలు ఉన్నాం ఏమీ అడగవు. ఇది దేవుడి కోసం ఎక్కడికి వెళ్తాం? రోజు సూర్యుడు మన ముందు కనుక్కొని ఉన్నాడు. ఇంక దేవుడు ఏంటి? అలా ఉంది. వెరీ ఇంట్రెస్టింగ్ స్టేట్ ఆఫ్ అఫైర్స్. పూర్వపక్షం పూర్తయి సిద్ధాంతం. వామంతు బాదరాయణోస్తి. బాదరాయణ మహర్షి, బాదరాయణుడు. ఆ మాట ఎలా ఉంటుంది చూడండి. బాదరాయణాచార్య చేత రచించబడిన సూత్ర. ప్రతిదీ వ్యాసులు అంటే నేను వ్యాసులంటే చెప్పినా అందరూ వ్యాసులు, ఈయనో వ్యాసులు అని నేను అలాంటుంటే అనుకోవచ్చు. మొత్తానికి బాదరాయణాచార్యుడు ఆయన అభిప్రాయం ఏమిటంటే అస్థి ఉందండి దేవతలకు, వేదాంతం ఉంది, అధికారం ఉన్నది. విగ్రహం మీద పట్టుదల కాదు, వేదాంతం ఉంది, అధికారం కాదు. అంటే వేదాంతం ఉంది, అధికారం ఉందంటే విగ్రహం కూడా ఉండాలి. సరే పెట్టుకో, విగ్రహం కూడా పెట్టుకో. వేదాంతం ఉంది, అధికారం ఉంది. పాఠానికి వెళ్ళాలి, పాఠానికి వస్తే పుస్తకం తెచ్చుకోవాలండి. పుస్తకం మేము సంచి కూడా తెచ్చుకోండి, తెచ్చుకోండి సంచి కూడా. ఇప్పుడు సంచి మీరు తెచ్చుకుంటానంటే నేనేమో అడుగుపడను. పుస్తకం అయితే తెచ్చుకురావాలి, లేకపోతే అయితే ఉండాలి. సంజీవ్ తెచ్చుకున్నారు మానే. అలాగే దేవతలకు అధికారం ఉన్నది, మా పాయింట్ అంతే కాదు. అధికారం ఉంటే విగ్రహం ఉంటుంది, ఉన్నది నాకు మాకే అభ్యంతరం. ఎందుకంటే ఇప్పుడు ఈ విగ్రహాలన్నీ సత్యం అయ్యాయి, ఆ ఒక్క విగ్రహం సత్యం కాకపోయిందా? ఇప్పుడు మన ముందు కూర్చున్న విగ్రహాలన్నీ సత్యాలా? ఏ విగ్రహం సత్యం కాదు. అలాగే ఆ విగ్రహం తుశబ్ద పూర్వపక్షం వ్యావర్తయతి. నేను ఎందుకు చెప్తున్నానంటే ఇది పూర్వపక్షంతో ఆపేయడం ఎందుకంటే సిద్ధాంతంలో కొంచెం తీసుకెళ్ళి ఆపుకోవాలి. ఇద్దు అనే పదమున్నత సూత్రం అది ఇంతవరకు వచ్చింది పూర్వపక్షము, ఇప్పుడు ఇంకా సిద్ధాంతం వస్తుంది, ఆ పూర్వపక్షాన్ని తిరస్కరిస్తున్నాము అని దానికి అర్థం. తుశబ్ద పూర్వపక్షం వ్యావర్తయతి, తిరస్కరిస్తుంది. ఎలాగా? బాదరాయణస్తు ఆచార్య. సో జైమిని ఆచార్యుడికి విలక్షణంగా ఈ ఆచార్యుడు చెప్తున్నారు. బాదరాయణాచార్యుడు ఏమని చెప్తున్నారు ఆయన? భావం అధికారస్య దేవాదీనామపి మన్యతే. సో దేవాదులకు కూడా అధికారము కలదు. అధికారస్య భావం, భావం అంటే ఉనికి ఉంటుంటా. దేవాదులకు కూడా అధికారులు కలవు అని ఆయన చెప్పారు. కాదండి, మరి మధు విద్యందు ఆదిత్యుడికి అధికారం ఉంటుంది కదా. మళ్ళీ మీరు మొదటికి వచ్చారే, మేము చెప్పిన ఆ డిస్కషన్ అంతా విని మీరు ఇలా మాట్లాడుతున్నారా అంటే అదేమి సమస్య కాదు. ఇలాగా యద్యపి మధ్వాది విద్యాసు, మధ్వాది అంటే సమగ్రదేశ సంధి కాదు, జనాదేశం. మళ్ళీ ఇంకోసారి మధ్వాది వచ్చిన కాదు, ఇంకోసారి జనాదేశమే కానీ సమగ్రదీర్థం ఎన్నడూ కాదు. దేవతాదివ్యామిశ్రాసు సంభవ అధికారస్య తథాపి అస్థి శుద్ధాయాం విద్యాయాం సంభవ. ఇందాక నేను చెప్పినమాట, ఇస్ నన్ ఆర్ ఆల్ ఆర్గ్యుమెంట్ తప్పు. మధు విద్యలు దేవత సూర్యుడు కనుక, ఉపాస్య దేవతలే సూర్యుడు కనుక, సూర్యుడే మళ్ళీ ఉపాసకుడు అవడం, ఉపాసకుడు తానే ఉపాస్యుడు తానే అనే తన భుజం తానే ఎక్కి కూర్చున్నాను అనే కర్మకర్తలు యోగము మేము ఒప్పుకున్నాం, యాక్సెప్ట్. కాబట్టి మధు విద్యలు ఆదిత్యులకు అధికారం లేదు. అలాగే వసువులకు వాళ్ళకు ఇంకా ఉపాసనలోనే, వాళ్ళకి ఆ ఉపాసన వాళ్ళకి అధికారం లేదు. ఆయా ఉపాసనలు ఏందో, ఆయా దేవతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అదే ఉపాసనలు ఏందో అధికారం లేదు, ఒప్పేసుకున్నాం. కానీ దేవతలందరికీ మాత్రం బ్రహ్మ విద్య ఏందో అధికారం కాదు. వై నన్నారా, ఎక్కడ అధికారం లేదో అక్కడ లేదు, ఎక్కడ ఉండేందుకు అవకాశం ఉంటుందో అక్కడ ఉంటుంది.
దేవతలకు అధికారం. బ్రహ్మ విద్యలు ఉంటుంది, మధు విద్యలు ఉంటుంది. ఒకసారి దేవతలకు అధికారం ఉంది అని చెప్పిన తర్వాత అధికార విద్య బ్రహ్మ విద్యా సంభవ అని చెప్పిన తర్వాత ఇక దాన్ని బట్టి అధికారం ఉంటుంది అంటే దాన్ని బట్టి విగ్రహం కూడా మనము స్వీకరిస్తాము. విగ్రహం ఉంటుంది అయితే విగ్రహం సత్యమా మిథ్యయా? ఇక్కడ మనిషి వేదాంతం చదువుకుంటున్నాడు, వాడి విగ్రహం సత్యమా మిథ్యయా? గురువు వేదాంతం పాఠం చెప్తున్నాడు, గురువు గారి విగ్రహం సత్యమా మిథ్యయా చెప్పు? దాన్ని బట్టే దేవతల విగ్రహం కూడా సత్యమా మిథ్యయా తేలుతుంది. కాబట్టి వాళ్ళకు అధికారం కాలకు అధికారాన్ని బట్టి విగ్రహము ఉండవచ్చు. విగ్రహం సత్యమా మిథ్యయా? నువ్వు చెప్పు సత్యమా మిథ్యయా? నువ్వు పాఠం చదువుకోండి, విగ్రహం సత్యమా మిథ్యయా? మిథ్య ఉంటుంది, ఏకమే వాళ్ళకి మిగతావరకు మిథ్య ఉంది. కాబట్టి మిథ్య అనేది దాని నోరు పెద్దది, అది మనుషుల విగ్రహాలతో పాటుగా దేవతల విగ్రహాలు కూడా మిగిలి ఉంటుంది. నేను పర్వాలేదు ఈ విచారం అంతా కూడా Thank you.